పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఏంటి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి పాటలు పాడుతుంది అనుకోకండి. దీనికి కారణం ఉంది, అది కారణం చెప్పే ముందుగా మన షోకి వెల్కమ్ చెప్పేసుకుందాము. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాస అందరికీ చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ స్పెషల్ ఇంటర్వ్యూ. సో మన అతిథి గురించి తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అంటే ముందుగా మీకు ఫోన్ నంబర్ చెప్పేస్తాను. ఇండియా నుంచి కాల్ చేయాలనుకుంటే 9705222005, అలాగే అమెరికా నుంచి కాల్ చేయాలనుకుంటే 9197022005, అలాగే యూకే నుంచి కాల్ చేయాలనుకుంటే 1155888205 నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. లేదంటే స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ద్వారా కూడా మీరు కాల్ చేసి మాట్లాడగలరు. అండ్ లేదు మీకు మాట్లాడడం టైం లేదంటారా, మీ సలహాన్ని సందేశాన్ని అందించాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఏ రేడియో @gmail.com కి మీరు ఈమెయిల్ చేయగలరు. అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియోని లైక్ చేయండి, ఎవ్రీడే అప్డేట్ ని అండ్ ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనం మన అతిథిని పిలిచేద్దాము. నమస్కారం అండి శాస్త్రి గారు, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నానమ్మా. తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి ముందుగా మీకు స్వాగత శుభాంజలి తెలియజేస్తున్నాను. థాంక్స్ అమ్మా. ఎందుకంటే మా అందరి శాస్త్రి గారు అంటే అందరికి సుపరిచితులు. పాడత తీగ ద్వారా మీకు ఎనలేని ప్రజాదరణ, ప్రజాభిమానం పొందారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అనేది ఒక కళ నాకు. మీకు కళ కాదమ్మా, నాకే వింతగా ఉంది. నా ఇంటి పేరు మార్చేసిన ప్రోగ్రామ్ అది. అవును, నిజంగా అది. నా పేరు యాక్చువల్లీ నిశ్చల భైరవ శాస్త్రి. 95% గా తెలీదు. మా ఇంట్లో వాళ్ళకి ఒకరో ఇద్దరు, బయట వాళ్ళకే తెలుసు. మిగతా అందరికి పాడతా తీయగ శాస్త్రి తెలుసు అంతే. కొన్నాళ్ళు జంజాల శాస్త్రి, తర్వాత పాడతా తీయగ శాస్త్రి అయిపోయింది నా బతుకు. కానీ ఈ పాటతీగ శాస్త్రి గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఈరోజు ఆ శాస్త్రి గారిని, నిష్టల భైరవ శాస్త్రి గారిని, పాటతీగ శాస్త్రి గారిని నేను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మీ గురించి ఇప్పుడు మనం మొదలు పెట్టద్దాం ఇంటర్వ్యూ. మీరు పుట్టింది శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు మీరు నివసిస్తున్నది చెన్నైలో. మీ సినీ ప్రస్థానం గురించి మాకు చెప్పే ముందు మీ ఈ సినీ ప్రస్థానానికి పునాదులు వేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ కుటుంబ సభ్యుల గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? ఓకేమ్మా. నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అచ్యుతాపురం. అది మా తాతగారు ఊరు. అది శ్రీముఖలింగం దగ్గర ఉంది. కానీ ఒరిజినల్ గా మా ఊరు పలాస దగ్గర, కొత్త అగ్రహారం. ఓ, పలాస దగ్గర. కానీ నేనేదో సెలవులకి కొత్త గ్రహారం వెళ్ళడమే తప్ప పుట్టింది పెరిగింది అంతా అచ్యుతాపురమే. నేను చదువుకున్నది కూడా శ్రీముఖలింగంలో, బుడితిలో. అయితే అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత మాకు కాలేజీలు అవి అప్పుడు ఉండేవి కావు. ఎక్కడ దరిదాపుల్లో ఏమి ఉండేవి కావు. ఏం చేయాలన్నా మనం ఏదైనా శ్రీకాకుళము, శ్రీకాకుళంలో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఒక్కటే ఉండేది, ఇంకేం ఉండేవి కావు. అంటే శ్రీకాకుళం అంటేనే బ్యాక్ బర్డ్ కింద చూసేవాళ్ళు. అది ఏం ఉండేవి కావు అసలు. నరసన్నపేటలో ఒక జూనియర్ కాలేజీ ఉండేది అంతే. సో నేను అలాగా చదువు అయిపోయిన తర్వాత విజయనగరంలో సుశీల్ గారు, పి సుశీల్ గారి అత్తగారు ఊరు విజయనగరం, ఆవిడ సొంత ఊరు కూడా విజయనగరమే. వాళ్ళ సుశీల్ గారి మరిది రామమ్మ గారని, ఆయన, నేను, మేమందరం కలిసి తిరిగే వాళ్ళం. వాళ్ళ ఎరగంలో వాళ్ళకి పొలాలు ఉండేవి, అందుకని వచ్చేవాడు ఆయన పాపం. ఎరగం వచ్చేవాడు, మేమందరం, మరి ఆయన ఒక్కడే వచ్చాడు కదా అని మేమందరం వెళ్ళేవాళ్ళం. ఎరగం అంటే అచ్యుతాపురం నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్, 2 మైల్స్ ఉంటుంది. మేము వెళ్ళేవాళ్ళం. అలా పరిచయం. ఆ పరిచయం అంటే మా ఊర్లో ఉన్నారు వాళ్ళ చుట్టాలు, అలా పరిచయం నాకు చిన్నప్పటి నుంచి. తర్వాత అలా 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 నేను విజయనగరం వెళ్ళాను. సరే, విజయనగరంలో చదువుకుంటుండగా నాకు వాళ్ళింట్లోనే ఉండేవాడిని నేను, సుశీల్ గారు అత్తగారి ఇంట్లోనే ఉండేవాడిని. ఆవిడే నన్ను ఎక్కువ చూసేది. అంటే మా ఇల్లు అయిపోయిన తర్వాత మేము వెళ్ళింది అక్కడికే. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద చూసేవాళ్ళు వాళ్ళు నన్ను. ఇప్పుడు ఎవరో వీడియో కొత్తవాడు వేరేవాడు అన్నట్టుగా చూడలేదు ఏ రోజు నన్ను.
అయితే అలా జరుగుతున్నప్పుడు అక్కడ విజయనగరంలో మ్యూజిక్ కాలేజీ ఉండేది. నా పిచ్చంతా నాకు సంగీతం నాకు రాదు కానీ నాకు వినాలనే కోరిక ఎక్కువ. ఆ కోరిక కొద్ది విజయనగరంలో ఆ మ్యూజిక్ కాలేజీకి ఎక్కువ వెళ్ళేవాడిని. అంటే ఏ అప్పుడు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో ప్రోగ్రాంలే వేరే వేరే ఉంటే సినిమా లేకపోతే ఆ ప్రోగ్రాము అంతే అలా ఉండేది. ఈ త్యాగరాజు ఆ రోజునోత్సవాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు మ్యూజిక్ కాలేజీలో. ఓకే, ఆ టైంలో నేను ఎక్కువ మ్యూజిక్ కాలేజీకి వెళ్ళేవాడిని. అలాగే మన ఊర్లో మా వీధిలో ఉండే వాళ్ళు ఎవరైనా కాలేజీకి వెళ్ళాలి సాయంకాలం పూట అంటే వాళ్ళకి తోడుగా వెళ్ళడం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఉండేవాడిని నేను. అలా విజయనగరం మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి వాళ్ళతో పాటు తిరిగేవాడిని. వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా నన్ను పిలిచి మిగతా పనులన్నీ చేసేవాళ్ళం మేము. అలాగలా పెరిగాను అక్కడ నేను. సరే తర్వాత ఏమైందో తెలియదు, ఒకసారి విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్కి సుశీల్ గారు, డాక్టర్ మోహన్ రావు గారు అంటే సుశీల్ గారి హస్బెండ్ వచ్చారు. వస్తే అమ్మమ్మ గారు అంటే మోహన్ రావు గారిని, అమ్మమ్మ గారిని పిలిచేవాడిని అవండి. మోహన్ రావు గారి అమ్మగారు ఆవిడ పిలిచి రే వీడిని చెన్నైనా తీసుకెళ్ళరా వాడికి సంగీతం పిచ్చా అని చెప్పింది ఆవిడ. వాడి ఇంట్లో సినిమా అంటే సినిమా పాత సినిమాలకు వెళ్ళిపోతాడు లేదంటే ఇది కలిసి మ్యూజిక్ కాలేజీకి వెళ్తాడు వాడికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చూడరా. మేము ఎప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్, ఆయనతో మాట్లాడడానికే ఇంట్లో అందరూ భయపడేవాళ్ళు, అందరూ ఏ టు జడ్డు. ఆయనకి చెప్పింది ఆవిడ, ఆవిడ అమ్మ మరి మరి ఆయన ఏ మూడ్లో ఉన్నారో నాకు తెలియదు, లేకపోతే నా అదృష్టమో నాకు తెలియదు. సరే అని అన్నారు. మన్నాడే వాళ్ళు విశాఖపట్నంలో కచేరీ అయిపోగానే మన్నాడు ఉదయం ట్రైన్కి అందరం కలిసి హైదరాబాద్ చెన్నై వచ్చాం. ఫస్ట్ టైం నేను చెన్నై రావడం. ఆయన పేరు వింటేనే మా అందరికీ భయం. అలాంటిది ఆయన ఇంటికి వచ్చాను నేను. ఇక చూడండి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సరే వచ్చాం. వచ్చిన రెండో రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది. మనం రాత్రి 1 గంట వరకు సినిమాలు చూడడం, ప్రోగ్రాములకు వెళ్ళడం, అప్పుడు రావడం, తినడం, పడుకోవడం, మనకి ఇష్టం వచ్చినప్పుడు లేవడం, ఇష్టం వచ్చినప్పుడు తిరగడం పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మనం. కొయిట్ ఆపోజిట్ ఇక్కడ 8 అంటే 8కే టిఫిన్ చేయాలి ఆయన దగ్గర, 1 గంట అంటే 1 గంటకే భోజనం చేయాలి. అలా చాలా పెర్ఫెక్ట్ టైమింగ్స్ అంటే ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. యాక్చువల్లీ అక్కడ మొదలైంది. అది ఎలాగంటే 8 ఉదయం 8 అవగానే ఆయన మామి అనేవాడు, అలాగానే ఆవిడ అయ్యా అనేది అక్కడ టేబుల్ మీద టిఫిన్ పెట్టేసేది మనకి. అంతే వెళ్ళి తినాల్సిందే, తిని కూర్చొని హిందూ పేపర్ చదువుకోవాలి. సరే ఒక 3 రోజులు ఇదే పరిస్థితి నాకు. అక్కడ సుశీల్ గారు ఉదయం వెళ్ళిపోతారు రికార్డింగ్కి, ఈయన పేపర్ చదువుకుంటారు లేకపోతే ఏదో పని మీద బయటికి వెళ్ళి వస్తుంటారు. మనకైతే తమిళ్ రాదు, ఎవరు నాతో మాట్లాడరు, ఆ ఇంట్లో మాట్లాడేది అందరూ తమిళే, నేను ఏం చేయాలో కూడా తెలియదు నాకు. అది పరిస్థితి. 3 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి పాండి బజార్ వెళ్తా, ఆయన వెళ్తూ వెళ్తూ రారా అన్నారు నన్ను. అమ్మయ్యా ఇదేదో రమ్మన్నారని చెప్పి కారు ఎక్కి ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన దగ్గర ప్రీమియం పద్మిని ఉండేది, పద్మిని ఫియట్ కారు. అందులో ఇద్దరం కలిసి పాండి బజార్ వెళ్ళాం. వస్తుంటే ఒరే ఏం చూద్దాం అనుకుంటున్నావురా నువ్వు ఈ ఊర్లో అని అడిగాడు ఆయన. అడిగితే చాలా ఇదేంటి ఇంత ముద్దుగా అడుగుతున్నారని, నాకు రాజేశ్వరరావు గారిని చూడాలని చెప్పాను నేను. ఎస్ రాజేశ్వరరావు గారిని, నాకు చాలా ఇష్టం, ప్రాణం ఆయన అంటే. ఆయన పాటలన్నా అది మనకు ఆయన ఎప్పుడు నేను చూడలేదు, నాకు ఆయన గురించి ఏం తెలియదు, కానీ ఆయన పాటలు అంటే ఒక రకమైన పిచ్చ మత్తు అది. సరే మేము యాక్చువల్లీ ఆ వీధిలోంచే వెళ్ళాలి, నాకు తెలియదు ఆ విషయం. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే పాండి బజార్ నుంచి ఈ సాలూ రాజేశ్వరరావు గారి ఇంటి నుంచే వెళ్ళాలి మేము. తిరిగి వెళ్తున్నాం, ఇదేంట్రా రాజేశ్వరరావు గారి ఇల్లు అన్నారు ఆయన అనేసి వెళ్ళిపోతున్నాం ఇద్దరం ఉన్నాం. నేను మనసులో అనుకున్నాను ఇదేంటి ఏం చూస్తా ఉంటే రాజేశ్వరరావు గారు అన్నాను, ఇదేంట్రా ఇల్లు అంటున్నాడు అయినా ఇంక చూపించడా నాకు అనుకున్నాను నేను. ఇంటికి వెళ్ళాం, అయిపోయింది. ఒక 2 డేస్ పోయిన తర్వాత సుశీల్ గారు రికార్డింగ్కి వెళ్తున్నారు. సుశీల ఇవాళ రికార్డింగా అన్నారు. అవునండి జెమినీలో అంది ఆవిడ. ఎవరిది అంటే రాజేశ్వరరావు గారిది అంది.
వీడిని తీసుకెళ్ళు, వీడు చూడాలి రాజేశ్వరరావు గారు అన్నాడు ఆయన. అయిపోయింది, అలా స్టార్ట్ అయింది. అయితే బయలుదేరగానే ముందర లోపలికి పిలిచి ఒక మాట చెప్పారు, ఎవరితోటి నువ్వు మాట్లాడొద్దు, వెళ్ళు ఆయన కాళ్ళు కనిపించగానే ఆయన కాళ్ళకి దండం పెట్టు, అక్కడ దగ్గర కూర్చో, సుశీల్ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో అంతే. మళ్ళీ సుశీల్ బయలుదేరినప్పుడు వెనక బయలుదేరి రా, కానీ వాళ్ళు కాఫీ ఇచ్చినా టీ ఇచ్చినా కూడా తాక్కు, అక్కడ కూర్చో అన్నారు. జమినీ స్టూడియో అది, కోటేశ్వరరావు గారు అని ఆయన మీ ఆ సౌండ్ ఇంజనీర్, దానికి పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. అలాగ ఫస్ట్ టైం రాజేశ్వరరావు గారిని కలిశాను నేను. ఎంత అదృష్టం అండి, నిజంగా కలిశాను. ఆవిడ పరిచయం చేసింది, తర్వాత నేనేం మాట్లాడలేదు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, అసలు నేను ఈ ప్రపంచంలో లేను, నేను వేరే ప్రపంచంలో విహరిస్తున్నాను నేను. అయితే మీరు కాదు ఆ టైంలోనే సాలు రాజేశ్వర గారిది ఒక పాట వేసుకుని ఉండుంటారు అలాగా. వాళ్ళు ఏదో రికార్డింగ్ లో ఉన్నారు, నాకు అసలు నేను అసలు పాఠాలు అయితే ఏం లేదు, ఈయనే రాజేశ్వరరావు గారు అనే పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఒక షాక్. మనం ఊహించుకునేది మనది వేరేగా ఉంటుంది. ఈయన చాలా సింపుల్ గా, చాలా సరదాగా, అసలు ఈయనైనా రాజేశ్వరరావు గారు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. వీళ్ళు నిజమే చెప్తున్నారా నాకు, అలా ఉంది నా పరిస్థితి అక్కడ. బాగుంది. అయిపోయిన తర్వాత నా అదృష్టం ఏంటంటే ఆఖరికి వాళ్ళ ఇంట్లో అబ్బాయి కింద అయిపోయినాను నేను కొన్నాళ్ళకి, అంత ముద్దుగా చూశాడు ఆయన నన్ను. వాళ్ళ అబ్బాయిలు అందరూ పెద్దబాబు కానీ పూర్ణ కానీ వాసు కోటి చిన్న కోటి ఆయన వాళ్ళ వైఫ్ అందరూ చాలా ముద్దుగా చూసేవాళ్ళు నన్ను. వాళ్ళ ఇంట్లో కూడా ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడిని, అంత ధైర్యంగా ఉండింది నాకు వాళ్ళ ఇంట్లో. అది అది నిజంగానే చాలా అదృష్టం. ఆయన బెడ్రూమ్ లో పడుకుంటే నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి కూర్చుని వాడిని ఆయనతో పాటు, అంత సొనవి ఇచ్చారు వాళ్ళు నాకు. ఇంకేం కావాలి మీకు, ఇంకేం కావాలి లైఫ్ లోని. అలాగా అలా అక్కడ ఒక రెండు నెలలు ఉన్నాను నేను. రెండు నెలలు ఉన్న తర్వాత ఒక నెల అయిన తర్వాత కొంచెం చనువు ఏర్పడింది. ఈయన నన్ను పిలిచి ఒకరోజు, ఒరే నువ్వు ఉంటాను అంటే నీకు చెన్నై ఇప్పుడు చూసావు, నెలలు చూసావు, తిరిగావు, నువ్వేమేమి చూడాలనుకుంటున్నావు చెన్నైలో నేను చూస్తానంటే నీకు చూపించేస్తాను, నువ్వు ఉండగలుస్తాను అంటే ఇక్కడ ఉండు, లేదు నేను వెళ్ళిపోతానంటే నువ్వేం మొగమాట పడకు, ఎందుకంటే ఈ వాతావరణం వేరు, మీరు పెరిగిన వాతావరణం వేరు, నువ్వు వెళ్ళిపోతాను అని కానీ అన్నావంటే నువ్వు ఏ రోజు వెళ్తానంటే ఆ రోజు నీకు టికెట్ తీసి పంపిస్తాను, లేదు నేను ఉంటాను అంటే ఇక్కడ చాలా కష్టపడాలి, మీరు అనుకున్నంత ఈజీ కాదు ఇది, ఈ ప్రపంచం అంతా వేరు, మీరు స్క్రీన్ మీద చూసే వాతావరణం ఇక్కడ ఉండదు, స్క్రీన్ వేరు ఇది వేరు, నువ్వు డిసైడ్ చేసుకో అన్నాడు ఆయన. ఎవరు? రాజేశ్వరరావు గారు, మోహన్ రావు గారు. ఆయనే ఇంత స్ట్రైట్ గా మాట్లాడేది ఆయనే. రాజేశ్వరరావు గారితో నాన్నగారు నాన్నగారు అనేవాళ్ళం. ఆయన నవ్వుతూ జోకులు వేస్తూ ఇటు ఇటు తిరుగుతూ ఉండేది. ఆయనతో ఏమీ లేదు, గొడవలు లేవు. ఈయన మోహన్ రావు గారు అప్పటి వరకు ఇంకా నాకు రాజేశ్వరరావు గారు ఎవరు పరిచయాలు లేవు. సర్లేండి నేను ఉంటానండి అన్నాను. నువ్వు ఉంటానంటే మొగమాటం కండం కాదు, ఇవాళ నుంచి ఉండు, నువ్వు అన్ని ఒక రెండు నెలలు చూడు, నీకేది డిపార్ట్మెంట్ ఈజీ అయితే అక్కడ పెడతాను, ట్రై చేస్తాను నేను అన్నారు. ఆఖరికి ఎయిటింగ్ లో జాయిన్ అవుతానండి అన్నాను. సరే, వెంకటగిరి రాజా గారికి కోటగిరి గోపాలరావు గారిని ఒక ఎయిటర్ తెలుసు, ఆయన అప్పుడు చాలా పెద్ద ఎయిటర్, పెద్ద ఎయిటర్ అంటే పద్మాలయ ఇవన్నీ ఆయనే చేసేవాళ్ళు. ఆయన దగ్గర ఈ వెంకటగిరి రాజా గారి ద్వారా రికమెండేషన్ చేయించి నన్ను పెట్టారు. ఈ రాజా గారు అంటే ఆయనకి చాలా గౌరవం, అందుకని నా ఉద్యోగం ఏంటంటే మార్నింగ్ 8 o'clock వెళ్ళడం, అక్కడ టిఫిన్ చేయడం, 12-11 వరకు కూర్చోవడం, 11 గంటలకు టీ తాగడం, 1 గంటకి భోజనం తినడం, 4 గంటలకు టీ తాగడం, 5 గంటలకు బస్సు ఎక్కి ఇంటికి వచ్చేయడం, అంత తినడం తాగడం, ఇంకే ఇంతేమి ఇంకేమి లేదు. వాళ్ళు నాకేం పని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే వెంకటగిరి నా వెనకాతల వెంకటగిరి రాజా గారిని చూసేవాళ్ళు ఆయన, కుమార్ రాజా గారిని. సత్యం థియేటర్ ఉంది మా చెన్నైలోని, ఆ థియేటర్ వెనకాతలు ఉండేవాళ్ళు వాళ్ళు వెంకటగిరి రాజా గారు.
వాళ్ళదే సత్యం థియేటర్ యాక్చువల్లీ ఒకప్పుడు. అయితే ఇలాగ ఒక ఒక 25 రోజులు ఉన్నాను నేను. 25 రోజుల్లో నా బతుకు ఎలా అయిపోయింది అంటే ఇదే ఇంతే పని, నాకు ఇంకేమి రాదు, నేనేమి చూడను, నాకేం తెలీదు. సరే నేను ఇంక లాభం లేదు, ఇది ఇలా ఉంటే నాకేమి రాదని చెప్పి నాకైనా డిసైడ్ చేసుకుని ప్రసాద్ స్టూడియోకి సుశీల్ గారి ద్వారా వెళ్ళినప్పుడు ఆ ప్రసాద్ స్టూడియోలో మురళి అని తెలుగు అబ్బాయి ఉండేవాడు, అతను వాడు నాతో తెలుగులో మాట్లాడేవాడు. రామనాథన్ అని సౌండ్ రికార్డిస్ట్, అలాగే విజయ గార్డెన్స్ లో స్వామినాథన్ గారు రికార్డిస్ట్, వీళ్ళే నాకు తెలుసు, ఇంకెవరు తెలియదు. ఆ రామనాథన్ గారు రికార్డింగ్ థియేటర్ కిందని దాని పైన ఎయిటింగ్ రూమ్స్ ఉండేవి. ఆ ఎయిటింగ్ రూమ్స్ అక్కినేని సంజీవ్ గారివి. అక్కినేని సంజీవ్ గారు అంటే ఎల్వి ప్రసాద్ గారి బ్రదర్, ప్రసాద్ స్టూడియో ఓనర్. వాళ్ళ బ్రదరు ఆయన ఎడిటర్, చాలా పెద్ద ఎడిటర్, ఆయన డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. ఆయన ఎడిటర్ జగపతి ఇలాంటి సినిమా పెద్ద పెద్ద కంపెనీలు నెట్టుకు ఆయన ఎడిటర్. ఇంకొక విషయం ఏంటంటే ఆయనతో చాలా మొగమాటం లేని మనిషి ఆయన. సరే ఆయన వెళ్ళి అడిగాను, సరే నేను ఇక్కడ నేర్చుకుంటానండి, అక్కడ ఏమి రావటం లేదు నాకు, ఇలా చేస్తున్నారు వాళ్ళు అంటే. సరే అని చెప్పి ఆ రామనాథన్ గారు పెద్ద ఆయన పాపం మెట్లన్నీ ఎక్కి నన్ను తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. ఆయన చెప్పాను కదా మొగమాటం లేదని, రామనాథం నువ్వు చెప్పావు వీడిని పెట్టుకుంటాను, అయితే వీడికి ఇక్కడ టీ కూడా ఇవ్వం, టీ కూడా ఇవ్వను, వాడు నేర్చుకుంటే నేర్చుకోవాలి, వాడు వాడు నేర్చుకోవాలి వర్క్, నేను చేసేది కాదు అని చేశాడు ఆయన. సరే కిందకు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు, అక్కడేమో మనకు వద్దన్నా పెట్టారు, ఇక్కడ అడిగినా, ఇక్కడికి వస్తే అడిగినా నేను టీ కూడా ఇవ్వను అంటున్నాడు ఈయన. ఏం చేయాలో తెలియదు, కిందకు వచ్చాను. కిందకు వస్తే రామనాథన్ గారు మురళితో చెప్పారు, నాకు గుడ్డు బితుకు 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 అంటున్నది, ఇప్పుడు ఏమి చేయాలి నేను, నా పరిస్థితి ఏంటి అని. దిస్ ఈజ్ అరౌండ్ 77-78. ఏం చేయాలి రా దేవుడా ఎలాగా అని ఆలోచిస్తున్నాం, నాకు నేనే పూర్తిగా ఆలోచించుకోవడానికి కూడా మనకు శక్తి లేదు, నాకు తెలీదు. సరే ఆయన మనం చూడండి దేవుడు ఎక్కడి నుంచో వస్తాడంటే ఇలాగే ఇలాగే వస్తారు. ఆయన మురళితో చెప్పాడు, మురళి ఉదయమే మీకు టిఫిన్ వస్తుంది కదా, అప్పుడు ప్రొడక్షన్ టిఫిన్ వచ్చేది రికార్డింగ్ థియేటర్కి, ఆ అబ్బాయి వస్తే నువ్వు టిఫిన్ పంపించు పైకి, మీకు వస్తుంది కదా అందులోంచి కొంచెం వాడికి పంపించు, మధ్యాహ్నం భోజనం మా ఇంటి నుంచి నా క్యారియర్ వస్తుంది, ఆ క్యారియర్లో కొంచెం ఎక్కువ తెమ్మనమంటాను అతనికి పంపిద్దాము, వాడు ఎప్పుడు కావాలంటే కిందకు వచ్చి టీ తాగేసి వెళ్ళమను, ఎప్పుడంటే రికార్డింగ్ థియేటర్లో ఎప్పుడు టీ ఉంటుంది, టీ తాగేసి వెళ్ళమను పర్లేదు అని చెప్పారు. మురళి నాకు తెలుగులో చెప్పాడు ఇలా అంటున్నారు రా అని. ఓకే అది నాకు ఇంకా అంతకంటే అదృష్టం ఏముంది, ఒక ఊబర్ పీల్చుకునే శక్తి వచ్చింది, మన్నాడు నుంచి వచ్చాను. ఇంక జాయిన్ అయితే ఈయన దగ్గర ఎటువంటి పరిస్థితి అంటే 7 గంటల కంటే 7కే రావాలి, 7-5కి వస్తే ఏంటి రా లేట్ అని వాడు ఈయన. ఇప్పుడు గౌతమ్ రాజు గారిని ఎడిటర్ ఉన్నారు ఇప్పుడు, పెద్ద ఎడిటర్ అవును ఆయన, అప్పుడు ఆయనకి ఫస్ట్ అసిస్టెంట్ గౌతమ్ రాజు గారికి, గౌతమ్ రాజు గారు సంజీవ్ గారికి. ఇప్పుడు సంజీవ్ గారి అబ్బాయి కూడా పెద్ద ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అని. అయితే సరే ఇంకా అలాగే ఇక్కడ మౌంట్ రోడ్ లో ఉండేవాడిని నేను, సుశీల్ గారి ఇంట్లో నుంచి మెల్లిగా మౌంట్ రోడ్డుకి మారాను, ఎందుకంటే నాదొక టైము ఆవిడదొక టైము, ఈ టైములు ఎంత అడ్జస్ట్ అవ్వక నేను అక్కడికి మారాను. అదే వెంకటగిరి రాజా గారి ఇంట్లోనే వెనకాతల ఒక రూమ్ నాకు ఇచ్చారు, ఆ రూమ్ లో ఉండేవాడిని. సాటర్డే సాటర్డే ఈయన వచ్చేవాడు అక్కడికి, కానీ నేను ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు ఈయన నాకు కొన్ని విషయాలు చెప్పారు, ఇది చెన్నై, అప్పుడు మద్రాసే, ఇంకా చెన్నై కాదు మద్రాసే, ఒరే ఇది మద్రాసు, ఎప్పుడు ఏ రోజు ఏది ఎవరి దగ్గర యాచించకు, లేకపోతే మానేయి తిండి మానేయి కానీ యాచించకు. రెండోది
టైం వెరీ ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ టైం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. రెండో విషయం, మూడో విషయం, నువ్వు ఒకరి దగ్గర పనిచేస్తున్నావు అంటే నిన్ను నమ్మి వాళ్ళు నీకు వర్క్ ఇస్తున్నారు. అవును. సో నువ్వు డిసిప్లిన్ గా ఉండాలి. ఎంత డిసిప్లిన్ గా ఉండాలంటే నువ్వు నలుగురికి రోల్ మోడల్ అయి ఉండాలి. అంత పని చేయాలి ఇక్కడ. నాలుగోది ఏది ఎప్పుడు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడకు. కరెక్ట్. బీ స్ట్రిక్ట్ ఎట్ యువర్ వర్క్. అయిపోయిన తర్వాత నువ్వు ఎంత సరదాగా ఉన్నా పర్లేదు, ఆ తర్వాత నీ పేకల మీదకి తేకూడదు అని చెప్పారు. అయితే శాస్త్రి గారు, నేను విన్నది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నేను కొంతమంది పాత తీగలోని పార్టిసిపెంట్స్, అది సింగర్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఇదే విన్నాను. శాస్త్రి గారు అంటే చాలా స్ట్రిక్ట్, పంక్చువల్ గా ఉంటారు. టైం అంటే టైమే అని. అవునమ్మా, ఒక చిన్న మాట చెప్తాను. నా మీద కానీ ఇప్పుడు మీ మీద ఒక కంపెనీ వాళ్ళు ఆధార పెట్టు నమ్మి, మిమ్మల్ని నమ్మి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అవును అవును. మీరు 2 నిమిషాలు లేట్ చేస్తే నష్టం ఎవరికి? మీ కంపెనీకి. అవును అవును. అలాగే పాడుతా తీగ అనే ప్రోగ్రాము నన్ను నమ్మి వాళ్ళు పెట్టారు. నన్ను నమ్మి పెట్టినప్పుడు దానికి కష్టమైన నష్టమైన బాధ్యత నాది. అవును నిజమే. ఇప్పుడు ఒక రోజు టైం ఉంటే, ఒక రోజు ఒకరు లేట్ గా వచ్చారనుకోండి, రెండో రోజు ఇద్దరు వస్తారు, మూడో రోజు ముగ్గురు వస్తారు మనం అడగకపోతే. కానీ ఇక్కడ పని ఆగిపోతుంది. మనం నమ్మి 150 మంది పని చేస్తూ ఉంటారు. ఒకడు రాకపోయినా ఆగిపోతుంది, ఇద్దరు రాకపోయినా ఆగిపోతుంది. అది ఆగిపోతుంది. అవును. అలాంటప్పుడు మనం స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఎలా? కొంతమంది కోపాలు వస్తాయి, కొంతమందికి ఇదేంట్రా ఇలా షంటేస్తున్నాడు అనుకుంటారు, ఏదైనా అనుకుంటారు. ఈ విషయంలో మీకు ఒక చిన్న మాట చెప్పాలి. నేను సంజీవ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు రాత్రి 2 అయ్యిందమ్మా మేము ఇంటికి వెళ్ళేసరికి, నైట్ ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు మళ్ళీ రమణమండి వాడు ఆవిడ. నేను మౌంట్ రోడ్ నుంచి రావాలంటే బస్సులో రావాలి. నేను 6 గంటలకి బస్సు ఎక్కితే కానీ 7 గంటలకి ఈ స్టూడియోకి రాలేను. ఎందుకంటే కోడంబాకంలో దిగి నడిచి వెళ్ళాలి ప్రసాద్ స్టూడియోకి. 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఆయన గేట్ ముందర సోఫాలో కూర్చొని ఎదురుకుండా ఒక స్టూల్ మీద కాలు పెట్టి కూర్చునేవాడు ఆయన రెడీగాను. అమ్మో, 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఏరా 5 నిమిషాలు లేటు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రూమ్ లో నేను పని చేయాలి. ఆయన రూమ్ లో ఆయన పని చేయాలంటే నేను అక్కడ ఉండాలి. ఆయన ఏం చేయాలో నేనే చెప్పాలి ఆయనకి. ఏమిరా లేటు అనేవాళ్ళు. సార్ రాత్రి 2 అయిందండి అనేవాడిని. ఒరే అది నిన్నరా, ఇది ఇవ్వాలా అనేవాడు ఆయన. అమ్మో, అర్థమైందా మీకు? రాత్రి 2 అయింది సార్ ఇంటికి వెళ్ళి అంటే, అవును రా అది నిన్న, ఇది ఇవ్వాలా అనేవాడు. అలా నేను అలాగా ఆయన దగ్గర నేను 1.5 ఇయర్ ఉన్నాను. తర్వాత నాకు ఏమైందంటే, అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ సిమెంట్ వాడతారు కదా, అప్పుడు జాయింట్లకి ఫిల్మ్ సిమెంట్ వాడేవాళ్ళు. ఆ కెమికల్ నాకు పడక నా ఒళ్ళంతా దద్దుర్ల కింద వచ్చేసాయి. అయ్యయ్యో. వచ్చేస్తే ఆయన తీసుకెళ్ళి నన్ను జగపతిలో అసిస్టెంట్ గా పెట్టాడు. అది కూడా ఏంటంటే, సంజీవ్ గారి దగ్గర మాకు ఎడిటింగ్ రూమ్ లో పని లేకపోతే ఎవరిది షూటింగ్ అయితే ఆ షూటింగ్ కి పంపించేవాడు ఆయన పని నేర్చుకోండి. ఆ మేనేజర్ని పిలిపించి వీడిని తీసుకెళ్ళరా అనేవాడు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోవడం తినడానికి కాదు, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. మళ్ళీ సాయంకాలం వస్తే అడిగేవాడు ఏమి నేర్చుకున్నావు వాళ్ళని. అలా నేర్పించాడు ఆయన. అందుకని జగపతిలో పెట్టారు. ఆ జగపతి నుంచి అలా 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 మారాను నేను. అంత టైం మెయింటైన్ చేసేవాడు ఆయన. చాలా బాగుంది, చాలా బాగుంది. అది నాకు నిజంగానే ఏంటంటే, ఆ మోహన్ రావు గారు ఈ సంజీవ్ గారిది అది మనసులో ఉండిపోయింది. అరే వాళ్ళు మన నమ్మి కదా ఖర్చు పెడుతున్నారు డబ్బులు. అవును. పెట్టేటప్పుడు మనమే లేట్ చేస్తే ఎలాగా? అది ఆ పాలసీలో ఉండేవాడు నేను. చాలా. అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది లేటుగా అర్థం చేసుకునేవాళ్ళు. బహుశా మీకు చెప్పుంటారు పేరెంట్సో పిల్లలో ఎవరో చెప్పుంటారు. అయితే
చెప్పడం ఏంటంటే ఒకటే చెప్పారు ఆయన, స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ప్రోగ్రామ్ కి ఆన్ టైం రావాలి అని. కానీ ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోతే మేమందరం ఆయన్ని మామయ్య అని బాబాయ్ అని రకరకాలుగా పిలిచేవాళ్ళం. చాలా సరదాగా ఉంటారు మాకు ప్రోగ్రామ్ అయిపోయాక అని మాత్రం చెప్పారు. ఒక్కొక్క రోజు నా రూమ్ లో 10 మంది ఉండేవాళ్ళమ్మా, నాకు ఇచ్చిన రూమ్ లో 15 మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్క రోజు 15 మంది రూమ్ లో పడుకునేవాళ్ళు రాత్రి. ఇక ఆలోచించండి నా పరిస్థితి ఎలా ఉంటుందో అని. ఇది వేరు, వర్క్ వేరు. వర్క్ దగ్గర వర్కే, వర్క్ వర్కే. అవును, వర్క్ అయిపోయిన తర్వాత మన అందరం, నేను ఎక్కువ లేదు మీరు తక్కువ లేదు, అందరం ఒకటే. అంతే అంతే అంతే, అందరం ఒకటే. అయితే ప్రపంచంలో ఎవరికి లేని అదృష్టం ఏంటంటే, నాకు 90% పేరెంట్స్ నన్ను తమ్ముడనో అన్నయ్యనో పిలుస్తారు, బాబాయనో ఆ తమ్ముడు ఆ కొడుకనో ఏదో రకంగా పిలుస్తారు. బాగుంది అది. 90% పిల్లలు అంకులు మామయ్య అనే పిలుస్తారు. బాగుంది, మరి ఇది అదృష్టమే కదండి. మీదే అదృష్టం అండి. ఈ రోజు మీతో మాట్లాడే మా అదృష్టం మీకు అంత. అయ్యో అలా కాదండి, నిజంగానే అదృష్టం కదా అది. చాలా అదృష్టం నిజంగా. అయితే శాస్త్రి గారు, మీరు ఈ ఎడిటింగ్ నేర్చుకుని తర్వాత దీనికి అసిస్టెంట్ గా మీరు జాయిన్ అయ్యారు కదా? జావునమ్మా, జగపతిలో పని చేశాను ఫస్ట్ ఫిల్మ్. అవును, జగపతి. అయితే మీరు జంధ్యాల గారు అండ్ మన కళా తపస్వి విశ్వనాథ్ గారితో కూడా మీరు కొన్ని సినిమాలకి ఒకటి. అవునమ్మా, శుభోదయం అని ఒక సినిమాకి విశ్వనాథ్ గారితో చేశాను. ఆ శుభోదయం తీస్తున్నప్పుడు నరసింహరావు అనే ఆయన ప్రొడ్యూసర్, ఆయన జగపతిలో పనిచేసేవాడు ఆయన. అప్పుడు జగపతికి నేను చేసిన అయిపోయింది సినిమా, నెక్స్ట్ ఖాళీ ఉన్నాం కదా నువ్వు నా దగ్గర రా అని చెప్పి నరసింహరావు గారు తీసుకెళ్లారు నన్ను. జంజాల గారు ఏమో విశ్వనాథ్ గారికి పర్సనల్ రైటర్. ఆ తర్వాత సప్తపది స్టార్ట్ చేశారు జంజాల గారు, విశ్వనాథ్ గారు. సేమ్ టైమ్ లో జంజాల గారు ముద్దు మందారం కొత్త సినిమా స్టార్ట్ చేశారు ప్రదీప్ గారితో. అవును, ప్రదీప్ పూర్ణిమ. అయితే ఆ సినిమా అప్పుడు ఏమైందంటే, వంశీ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది. అవును అవును అవును, పెద్ద వంశీని జంజాల గారు అడిగారు పని చేయమని. అప్పటికే సప్తపదికి వాడు పని చేస్తున్నాడు ఆల్రెడీ. ఆ తర్వాత మన ఏడిది నాగేశ్వరరావు గారి కంపెనీలో పెర్మనెంట్ గా పనిచేసేవాడు అతను. ఏడిది నాగేశ్వరరావు గారిది కూడా ఏదో ఒక ఫిల్ము స్టార్ట్ అవుతున్నది, అంటే శంకరాభరణం తీసింది వాళ్ళు ఏడిది నాగేశ్వరరావు గారు. అందుకని విశ్వనాథ్ వంశీ అన్నాడు, శాస్త్రి నేను ఇక్కడ ఇరుక్కున్నాను, నువ్వు వెళ్ళు జంజాల గారి దగ్గరికి అన్నాడు. అలాగే నువ్వు ఇద్దరం కలిసే జంజాల గారి దగ్గరికి వెళ్ళి జంజాల గారితో చెప్పాడు వీడు చేస్తాడండి, నేను ఇలా ఇరుక్కున్నానంటే అయితే మీ ఇద్దరులో ఎవరు వచ్చినా నాకు పర్లేదు అని అన్నారు ఆయన. అది ఏ ముహూర్తం ఆయన దగ్గరికి వెళ్ళానో ఆఖరి వరకు అక్కడే ఉన్నాను. జంజాల గారు దాదాపు 30 సినిమాలు, 20 ఆయన చేసింది ఒకటో రెండో తప్ప మిగతా అన్ని సినిమాలకి చేశానమ్మా. ఎలా అనిపిస్తే మీ పడమట సంజయరాగం, చిన్ని కృష్ణుడితో సైతం చేశాను. ఏమి సినిమాలు అండి నిజంగా. సినిమా చూస్తే నవ్వని వాడు బాగుంటుంది సినిమా. అందులో వింతైన విషయం ఏంటంటే టామ్ తెలుగు రాదు. అవును అవును, ఉన్న ఆర్టిస్టులు మొత్తం కొత్త వాళ్ళే. ఆఖరికి ఎంత వింతైన విషయం ఏంటంటే ఆ టామ్ కి మేము ఇండియా తీసుకొచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్పించాం ఆయన చేత. టామ్ ఇండియా వచ్చి డబ్బింగ్ చెప్పాడు. డబ్బింగ్ చెప్పడమే కాదు, ఇటు నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఏడుపు నేను వెళ్ళనని. అయ్యో అంత నచ్చేసింది ఇక్కడ అతనికి అంటే మాతో తిరగడం అన్నది. మరి అది చిన్నది కాదు కదా, సినిమా మొత్తం జర్నీ చేశారు మీతోని. 6 నెలలు ఉన్నామమ్మా అప్పుడు మేము. చాలా బాగుంది. దాని తర్వాత చిన్ని కృష్ణుడు కూడా అదే టైంలో చేసాం, సుబ్బారావు గారు అని ఆయన ప్రొడ్యూసర్ దానికి. ఈ రెండు, దీనికి గుమ్మలూరు శాస్త్రి గారు, దానికి సుబ్బారావు గారు. అయితే ఇప్పుడు చిన్ని కృష్ణుడు సినిమా ప్రస్థానం వచ్చింది కాబట్టి దానికి మన ఆర్డి బర్మన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అవునమ్మా. అయితే మీకు ఆర్డి బర్మన్ గారితో కూడా బాగా అభినది అనుబంధం ఉంది, ఆత్మీయత ఉంది, కొంచెం దాని గురించి మాకు వర్ణిస్తారా, వివరిస్తారా ఏమైనా? అంటే ఇప్పుడు మేము 2 సినిమాలు ఒకేసారి అక్కడ స్టార్ట్ చేసామమ్మా. పడమట సంచారాగంకి బాలు గారు మ్యూజిక్. అవును అవును అవును. ఆ చిన్ని కృష్ణుడు సినిమా వేరే ఎవరికైనా ఇస్తానని జంజాల గారు అన్నారు.
నాకు చిన్నప్పటి నుంచి అంటే సంగీ పాటలు వినే టైం దగ్గర నుంచి శంకర్ జగ్గేశన్ పాటలు తెగ వినేవాళ్ళం రాజ్ కపూర్వి. ఆ తర్వాత నాకు దేవుడు అన్నది ఇంకా ఆర్డి వర్మనే. నాకు ఎంఎస్ విశ్వనాథన్ గారన్నా, సాలూరు రాజేశ్వరరావు గారన్నా, ఆర్డి బర్మన్ అన్నా, కన్నడంలో రాజన్ నాగేంద్ర అన్నా అతి ప్రాణం. అద్భుతమైన మెలోడీస్ చేశారు వాళ్ళు. పాట అక్కడే అలాగే ఉంటుంది కానీ మనకి ఎక్కడో తెలియని ఒక మెస్పిరేషన్ తలలో తిరుగుతూ ఉంటుంది. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. ఎంఎస్ విశ్వనాథన్ గారిది ఒక టైపు, రాజేశ్వరరావు గారిది ఇంకొక టైపు, రాడ్డి వర్మన్ ఇంకొక టైపు, రాజన్ నాగేంద్ర ఇంకొక టైపు. అందరూ మెలోడీసే చేసేవాళ్ళు. ఈ రాక ముందు అంతకు ముందు తమిళ పాటలు అంటే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాటలు వింటుంటే నాకు ఆ ఎంఎస్ విశ్వనాథన్ అనేది ఒక మైండ్లో, మా ఇంట్లో ఇప్పటికి కూడా రోజు ఎర్లీ మార్నింగ్ నేను దండం పెట్టేది ఎంఎస్ విశ్వనాథన్ గారికి కూడా నా దేవుళ్ళతో పాటు. ఆర్డి వర్మన్కి అలాగే వద్దు, పేర్లు వద్దండి, నా దగ్గర ఉన్నాయి, నేను వాళ్ళకే పెట్టుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోవడం న్యాయం కాదు. నాకు ఎక్కడ మెలోడీ ఉందో అది నాకు ఇష్టం. మెలోడీ అంటే విపరీతమైన ఇష్టం. అలాగా చెప్తుంటే ఎందుకో నాకు ఆర్డి వర్మన్ పెట్టాలనిపించింది. అయితే జంజాల గారిని, సుబ్బారావు గారిని అడిగాను. సుబ్బారావు గారు అంటే ప్రొడ్యూసర్ని. జంజాల గారు అన్నారు, మనం తట్టుకోగలమయ్యా ఆర్డి వర్మన్ని అని అన్నారు ఆయన. ఎందుకంటే కాస్ట్లీ కదా, బొంబాయి రికార్డింగ్, బొంబాయి మొత్తం కాస్ట్లీ, తట్టుకోగలమయ్యా అని అన్నారు. అడిగి చూద్దాం సార్ ఏమవుతుంది పోనీ అంటే, అసలు ఈ మాట వద్దు అని అనలేదు. వద్దు అనకుండా తట్టుకోగలవా అన్నారు. అంటే ఒక కొంతలో కొంత ఒక 10% అయినా ఎస్ అన్నట్టే కదా. సరే బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత రిక్వెస్ట్ చేయించి వాళ్ళ పిఏకి అప్పుడు ల్యాండ్ లైన్సే ఫోన్ చేయించి, బాలు గారి దగ్గర గురించి ఫోన్ చేయించి ఆయన్ని అడిగాం. ఆయన అయితే రమ్మన్నారు. ఆయన చేస్తాను రమ్మను మనం చెప్పండి అంటే వెళ్ళాను నేను. మనకేమో ఇంతో అంతో ఏదో అర్థమవుతుంది హిందీ తప్ప మనమేమో ఫ్లూయింట్గా మాట్లాడలేము. ఆయనకేమో బెంగాలీ ఎక్కువ. అవును సరే ఏదో వెళ్ళాము, మన ముహూర్తం బాగుంది, మన ఫేస్ నచ్చింది, నేను సుబ్బారావు గారు వెళ్ళాము, నేను చేస్తాను అని అన్నారు ఆయన. మేము ఇంతే ఇవ్వగలమండి అని చెప్పాము. నో ప్రాబ్లం, నేను చేస్తాను, మీకు ఇంత దూరం నా కోసం వచ్చారో తెలుసు మాకి, నేను చేస్తాను అన్నాడు ఆయన. అలాగే పరిచయం అయింది ఆయన తోటి. ఆ పరిచయం ఎంత దూరం తీసుకెళ్ళింది అంటే, ఆయన ఎప్పుడు చెన్నై వచ్చినా శాస్త్రి ఉన్నాడని బాలు గారింటికి ఫోన్ చేసి అప్పుడు వచ్చేవాడు ఇక్కడికి. అంత పరిచయం తీసుకెళ్ళాడు ఆయన నన్ను. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే శాస్త్రి గారు ఇక్కడ ఒక చిన్న చిన్న పాజ్, మనకి ఒక ఆత్మీయులు వచ్చారు మీతో మాట్లాడడానికి. చెప్పండి, మాట్లాడిద్దామా మనం? తప్పకుండానమ్మా. ఓకే, నమస్తే అండి. ఎవరండి ఆత్మీయులు? హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎవరండి మాట్లాడేది? సార్, నేను లక్ష్మి వైభవ్ రాజశేఖర్. సార్ శాస్త్రి గారు, రాజశేఖర్ చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా సార్, మీరు ఎట్లా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నానయ్యా. ఇది హౌస్ అరెస్ట్ కదా. అవునండి. ఏం చేస్తాం? నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నానండి. నేను శాస్త్రి గారితో నాకు ఏంటమ్మా? నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నానండి శాస్త్రి గారితో. తప్పకుండా చెప్పమ్మా. నేను ఏం పర్లేదు, మగ మాటలు లేకుండా చెప్పు. మంచి అయినా చెప్పు, చెడైనా చెప్పు, పర్లేదు. లేదు. సో 2003లో నేను పాడాలని దాంట్లో పాడాను సార్. ఓకే. అప్పుడు కూడా మీరే డైరెక్టర్ దానికి. అవునమ్మా. నాకు ఇప్పటికైనా ఏమైనా నేను చెప్పగలుగుతుంది అంటే, ఇఫ్ ఐ కెన్ టెల్ ఎనీ ఆఫ్ మై అచీవ్మెంట్స్ ఇన్ మ్యూజిక్ అంటే, కొంత దూరం చెప్పగలుగుతా అంటే దీని గురించి సార్ నేను చెప్పుకునేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అంటే అప్పట్లో క్యాసెట్ పంపించి, అంటే ఆడిషన్ లాంటిది ఏం లేదు అప్పుడు, అంటే డైరెక్ట్ గా క్యాసెట్ పంపించి ఆ రికార్డింగ్ రికార్డ్ చేసి పంపించి దాంట్లో సెలెక్ట్ అయ్యి అవునమ్మా ఆన్లైన్ షోకి అప్పీల్ కావడమే అప్పుడు. అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన థ్యాంక్స్ నాకు కాదు, నువ్వు బాగా పాడావు, సెలెక్ట్ అయినావు,
ఇందులో రికమెండేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. నువ్వు బాగా పాడావు, నువ్వు సెలెక్ట్ అయినావు, అంతే. నేను ఇప్పుడు ఉండేది యుఎస్ లో ఉంటున్నా. ఓకే, ఏంటమ్మా యుఎస్ కి వస్తారా సార్? మీరు మళ్ళీ పాడతా తీరాలంటే అట్లాంటిది ఏమైనా చేస్తా? నేను అన్ఫార్చునేట్లీ పాడుతా తీగ అనే దానికి నాకు సంబంధం లేకుండా అయిపోయిందమ్మా, ఒక సంవత్సరం అయింది. కరెక్టే సార్, మళ్ళీ అంటే ఫ్యూచర్ లో ఏమైనా మళ్ళీ ఏమైనా, ఎందుకంటే మళ్ళీ అట్లా అదే క్వాలిటీ లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. అదే అమ్మా, వేరే వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు అప్పటి దానికి ఇప్పటికి చాలా పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడుండే టెక్నిక్కి ఇప్పుడుండే టెక్నిక్కి చాలా మారిపోయినాయి. మన వరకు ఎంతవరకు కుదురుతుందో తెలీదు. కానీ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వాణి గారిని ఒక ఆవిడ అడిగారు, వేరే ప్రోగ్రాము అన్నమయ్య కృతులు పంచే ప్రోగ్రామ్ చేస్తామండి, మీరు రావాలి అని అడిగారు. ఈ లోపటి కోవిడ్ వచ్చింది, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, మొత్తం క్లోజ్ అయిపోయింది. చూద్దాం, దేవుడి దయ ఉంటే తప్పకుండా వస్తానమ్మా. ఓకే సార్, ఓకే సార్. శాస్త్రి గారు, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అమ్మా. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే సౌదంజి గారు, చాలా బాగున్నాం. బాగుండటంలోని ఎంత బాగున్నాం అంటే అండి, శాస్త్రి గారి మాటలు మొదటి నుంచి వింటున్నాను. ప్రతి మాట కూడా నా చెవులకి ఇంపుగా ఉండి, నేను అందరితోని మన ఎడిటర్స్ ఏంటి మరి శాస్త్రి గారు చెప్పిన అందరితో కూడా మంచి, వీళ్ళ గురించి నాకు బాగా తెలియటం ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది. అసలు నేను ఎన్నో ఇంటర్వ్యూలు విన్నాను, శాస్త్రి గారిలాగా ఇంత సవివరంగా చెప్పిన వాళ్ళు బాగా తక్కువ అనుకుంటున్నాను. ముందుగా మరి శాస్త్రి గారికి కూడా వందనాలు అమ్మా సౌజన్య. శాస్త్రి గారు నమస్కారం. మామూలుగా లేదండి, మీరు జంజాల అంటున్నారు, వంశీ అంటున్నారు. అసలు నిజంగా శాస్త్రి గారి గురించి నాకు విన్నానండి పేరు, కానీ పాడితే తీగట కొంచెం తక్కువగా చూస్తుంటానండి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ పాడితే తీగ ఇవన్నీ తెలుసండి. కాకపోతే మా సౌజన్య గారు తీసుకొచ్చినటువంటి ప్రతి వారు కూడా ఎంతో ప్రముఖులు తీసుకురావడం, వారు చెప్పే విషయాలు తప్పనిసరిగా వినవలసినవి. మీరు శ్రీకాకుళం నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ మీరు నిజంగా ఆ విషయాలన్నీ స్టూడియోల గురించి ఏంటి, మీ ప్రయాణం ఎలాగ జరిగింది ఇవన్నీ చెప్తుంటే నిజంగా మరి అక్కినేని సంజీవ్ గారు ఏంటండి, ఎస్ రామనాథన్, స్వామినాథన్, వీళ్ళందరి గురించి మేము అప్పట్లో ఫిల్మాలయ సినిమా రంగం ఇలాంటి పుస్తకాలు వచ్చాయండి, అవన్నీ చదువుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అవన్నీ మేము వెండి తెర, విజయ చిత్ర, ఇటువంటి అన్నిటిలోనే చూసుకుంటాం. అలాగే మీరు విశ్వనాథ్ గారి దగ్గర కూడా మామూలుగా ఉంటాం. ఈ నిజంగా ఎంత చాలా అత్యద్భుతంగా ఉండి మా శాస్త్రి గారితో ఒక్కసారి మాట్లాడాలి, మనసుని కొంచెం తేలిక చేసుకోవాలి అనేసి నేను చేశానండి. ప్రతి మాట ముత్యాల మూట అండి నిజంగా శాస్త్రి గారు. ఎన్నెన్నో చెబుదాం అనుకుని రాసుకున్నా నాకు కొంచెం జ్ఞాపకశక్తి తక్కువ అనుకోండి. మీరు సంగీత గురించి కూడా చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందండి నిజంగా. మరి అభినవ అర్జునుడు అని ఏదో అన్నారండి ఇందాక మిమ్మల్ని. జులం కాదండి, మనం కష్టం, మన బతుకు మనం బతకాలి, మనం కష్టజీవులం అంతే. నిజంగా మీ మాటలు విన్నవాళ్ళు ప్రతి వారు కూడా ఇవన్నీ కూడా ఈ క్రమశిక్షణ టైంకి ఎలాగెళ్ళాలి ఇవన్నీ నేర్చుకుంటాయని పైకి వస్తారండి శాస్త్రి గారు. మరి నిజంగా అన్ని పాటిస్తారు కూడా, అంత బాగా చెప్తున్నారు మీరు, మీ అనుభవాలన్నీ చాలా వివరంగా చెప్పారండి, చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కువసేపు మాట్లాడితే ఇంకెవరైనా ఉంటే ఇబ్బంది పడతారండి, మరి నేను మిమ్మల్ని అడిగి సెలవు తీసుకుంటున్నానండి. మంచిది సార్, మంచిది. చాలా చాలా ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. నమస్తే అమ్మ, ఉంటానమ్మా. సో శాస్త్రి గారు, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇవ్వండి సార్. నమస్తే అండి, ఎవరండి ఆత్మీయులు? హలో, హలో, సుధాకర్. సుధాకర్ గారు మీరు మాట్లాడారు, మాట్లాడండి సార్. శాస్త్రి గారు, శాస్త్రి గారు అండి, బాగున్నారండి మీరు? బాగున్నాను సార్, బాగున్నాను సార్. శాస్త్రి గారు అండి? అవునండి. నేను యుఎస్ లో ఉంటానండి. నమస్తే సార్. యుఎస్ లో ఉంటానండి. చెప్పండి సార్. అట్లాంటా జాయిన్ చేయాలంటాను. చెప్పండి సార్. మేము పిసిసిల మనో యశుబాసు వీళ్ళందరూ కాన్సర్ట్లు మేము అరేంజ్ చేసాం. ఓకే ఓకే, అరేంజ్ చేసామండి. ఓకే ఓకే ఓకే.
పాట పాడానండి. వెరీ గుడ్ సార్. హలో, లైన్ కట్ అవుతుందమ్మా. సుధాకర్ గారు మీరు ఒకసారి కట్ చేసి మళ్ళీ కాల్ చేయరా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సో యా, శాస్త్రి గారు మనకి ఆత్మీయులు వచ్చారు, మాట్లాడారు. మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. మీరు జంధ్యాల గారి దగ్గర ఇంచుమించు 30 సినిమాల వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ పాడతా తీగ అన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టని ఆలోచన మీకు ఎలా వచ్చింది? మధ్యలోనే మాకు కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిందమ్మా సినిమాల్లో. అది ప్రతి వాళ్ళకి వస్తుంది, మాకు వచ్చింది. అయితే నేను ఆ గ్యాప్ లో పనిచేసింది ఒకే ఒక సినిమా, అది మాతృదేవోభవ అని, కేఎస్ రామారావు గారిది. అవును అవును అవును. ఆ సినిమాకి యాక్చువల్ నేను వేరే ఎవరి దగ్గర, జంజాల గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత నేను ఇంకెవరి దగ్గర పనిచేయలేదమ్మా. ఈ కేఎస్ రామారావు గారి సినిమాకే ఆయన, వాళ్ళు కూడా షూటింగ్ కి వెళ్ళిపోయినారు హైదరాబాద్. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిందో మనకి, ఆయన అంతకు ముందు నాకు తెలుసు కేఎస్ రామారావు గారు. ఆయన జంజాల గారికి ఫోన్ చేసి అర్జెంట్ గా నన్ను పంపించమని చెప్పారు. పంపించమంటే జంజాల గారు నన్ను ఇంటికి పిలిపి కవర్ పెట్టి పిలిపించి, రామారావు రమ్మంటున్నాడయ్యా అర్జెంట్ గాను, వెళ్ళు హైదరాబాద్ దేనికో రమ్మంటున్నారో, ఎలాగే ఇక్కడ గ్యాప్ ఉంది కదా వెళ్ళు అని అన్నారు. తీరా వెళ్తే అక్కడ మాతృదేవ సినిమా 2-3 రోజు 4 రోజు షూటింగ్ అది. అయితే సినిమాకి పనిచేయాలి శాస్త్రి, డైలాగులు కొంచెం ప్రాబ్లమ్, దీంతో ఈ సినిమాకి కొంచెం సీరియస్ ఫిల్మ్ ఇది, అంటే డైలాగులు అన్ని కరెక్ట్ గా ఉండాలి, ఒత్తులు విని కొంచెం నువ్వు పనిచేయి దీనికి అని చెప్పారు ఆయన. అలాగే అని చెప్పి నేను అలా, మరి కేఎస్ రామారావు గారు అంటే నాకు నిజంగానే చాలా ఇష్టం. ఒకప్పుడు ఆయనే రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలి పని చేయాలి కదా అని చెప్పి చేశాను. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది మాకు. గ్యాప్ వస్తే ఈ లోపల కేఎస్ రామారావు గారు, నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని వచ్చేవాడిని, మరి ఇంకా మరి ఖాళీ ఉంటే ఏం చేస్తాం అంతకంటే, అయితే బాలుగారింటికి వెళ్ళడం, వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉండేవాళ్ళు, అందరం కలిసి కాసేపు నవ్వుకోవడం, జోకులు వేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం. బాలుగారింట్లో చనువుగా ఉండేది వాళ్ళ ఇంటికి, మా ఇంటికి దగ్గరే వాళ్ళ ఇంట్లో కూడా ఉండేవాడిని నేను. అయితే ఒక అప్పుడే టీవీ స్టార్ట్ అయిన రోజులు అవి, ఈ అంతాక్షరి అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఈ టీవీలో. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు ఎందుకో అసలు మనం కాంపిటీషన్ కింద ఒక ప్రోగ్రామ్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది కదా ఇది అని అనిపించింది. కానీ ఎలా చేస్తాము ఏం చేస్తాం అనేది ఏమీ తెలియదు నాకు. ఎందుకంటే అది టీవీ టోటల్లీ ఒక ఇంకో ప్రపంచం. అయితే ఏం చేయాలి అనే దాని మీద చాలా రోజులు ఆలోచించుకొని ఎవరు చేస్తే బాగుంటుంది అని అనుకొని, ఆఖరికి బాలుగారు చేస్తే బాగుంటుందని బాలుగారు అన్న కథలు తిరిగాను. ఇంకా ఎందుకంటే చనువు ఉంది కనుక. అవును, ఇప్పుడు చనువు లేని వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు, ఆయన గడిగడికి అడగలేరు. మనం రోజు వెళ్ళే చనువు ఉంది కనుక ఖాళీ ఉన్నప్పుడల్లా సార్ ప్రోగ్రామ్ చేద్దాం సార్ టీవీకి అని అడిగేవాడిని. ఆ రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే, మార్నింగ్ 8 o'clock వెళ్తే నైట్ 12 గంటలకు 11 గంటలకు వచ్చేవాడు ఆయన రికార్డింగ్లు. అది 4 లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళు, కన్నడ, హిందీ. ఇలా ఉండేది పరిస్థితి ఆయనకి. ఆయన ఎప్పుడు ఇది ఏం ప్రోగ్రామ్ అయ్యా, మనం ఎప్పుడు చేస్తామయ్యా అనేవాడు ఆయన. మనకు టైం ఎక్కడుందయ్యా ఇది చేయడానికి అనేవాళ్ళు ఆయన. ఎలాగోలాగ చేద్దామంటే అనేవాడు నేను. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడిగేవాడిని. ఇలాగ ఒక 8 నెలలో 9 నెలలో తిరిగాను ఆయన కథలో. ఈ లోపల నాకు ఒక ఐడియా, అంటే ఒక ఇలా చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. ఆఖరికి నా పోరు పడలేక ఆయన ఎస్ అన్నారు, చేద్దామన్నారు. అది ఇండైరెక్ట్ గా ఈటీ వాళ్ళకి తెలిసి, ఆ ఈటీ వాళ్ళు వచ్చి మేమే మా కంపెనీకి రామోజీరావు గారు చేయమన్నారని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. సరే పాటలు వినాలి, సెలక్షన్ చేయాలని చెప్పి ఈ టీవీలో ఒక యాడ్ ఇచ్చి, ఈనాడు పేపర్లో కూడా యాడ్ ఇచ్చి, ఆ క్యాసెట్లు పంపించమని చెప్పి, అంటే రోజుకి 500-600 క్యాసెట్లు వచ్చేవి. అబ్బా, బిగినింగ్ లో తక్కువ వచ్చాయి,
అలా పెరిగిన కొద్దీ 400-500 క్యాసెట్లు వచ్చేవి. ఇంకా మా ఇంట్లో కొన్ని క్యాసెట్లు ఉన్నాయి అప్పటివి. వాళ్ళు పాట రికార్డ్ చేసి దాన్ని ఒక 50 టేపులు వేసి, ఎందుకంటే విరిగిపోతుందేమో అని భయం వాళ్ళకి, ఒక 50 టేపులు చుట్టేసి దాన్ని కొరియర్లో పంపించేవాళ్ళు. అవన్నీ బాలుగారి ఇంటికి వచ్చేవి. అవన్నీ బాలుగారి ఇంటి నుంచి ఓ సంచి వేసుకుని మా ఇంటికి తీసుకుని ఆ కట్లన్నీ విప్పి ఒక పుస్తకం కింద దాని అడ్రస్లన్నీ రాసి అవన్నీ విని అందులోంచి కొన్ని సెలెక్ట్ చేసుకుని బాగున్నవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ సెలెక్ట్ చేసినవన్నీ ఓ సంచిలో వేసుకుని ఆ పుస్తకం పట్టుకొని ఆయన కాదు వెళ్ళేవాడి రికార్డింగ్ థియేటర్కి. బాగుంది. ఆయన దారిలో వినేవాళ్ళు. పాప ఆయనకి టైం ఉండేది కాదు. దారిలో వినడం, ఆయన బాగుంటే బాగుంది బాగలేదంటే బాగలేదంటే చెప్పడం, అలా టెక్కులు పెట్టుకోవడం. ఒక బ్యాచ్ అయినారు అనగానే మనం పబ్లిసి వాళ్ళకి ఈటీవీకి చెప్పి వాళ్ళకు ఉత్తరాలు రాయించి వాళ్ళు పిలిపించేవాళ్ళం. బాగుంది. ఆ బిగినింగ్ లో అది అది మామూలు ప్రాబ్లం కాదమ్మా, అతి భయంకరమైన కష్టం అనుభవించాం. అది 2005-2006-2007 వరకు జరిగింది. దాని తర్వాత మేమే ఊర్లో వెళ్ళి ఈ బాధ కంటే ఆ బాధ బెటర్ అని చెప్పి మేమే వెళ్ళి ఊరు ఊరు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఉంచుకునేవాళ్ళం. అది జరిగిందమ్మా. అలా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చాలా బాగుంది. స్టార్ట్ అయిందో సార్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. అది ఒక కార్యక్రమంలా మొదలయ్యి ఒక మహాయజ్ఞంలాగా జరిగింది. అది నిజంగా అంటే అవునమ్మా, అది మహాయజ్ఞంలా జరిగింది. యాక్చువల్లీ మీకు నేను ఇందాకలా చెప్పాను కదా, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ నాకు ఈ పాత సినిమా మాటలు పాత ఆ మాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఇందాకలా ఒక ఆయన చెప్పారు కదా, పాత విషయాలన్నీ తెలుసుకోవడం అంటే ఇష్టం అని, సుధాకర్ గారని. అలాగా నాకేంటంటే ఆ పాత విషయాలు అవన్నీ మనం ఎప్పుడు చూడలేదు, మనకి తెలియవు. ఆ కంపోజింగ్లు కానీ ఆ పాట రాసే విధానాలు కానీ మనకేం తెలియవు. అవన్నీ వినడం అంటే నాకు చాలా సరదా. దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ తయారు చేసాం. అందుకని ప్రతి ఎపిసోడ్కి ఒక జడ్జిగా ఒక పెద్ద ఆయన్ని పిలిపించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఏం చేశారు అవన్నీ ఆడియన్స్ కి చెప్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేసాం. బాగుంది. ఆ దానికి ఏంటంటే బాలుగారు ఉన్నారు కనుక ఈయన కొంచెం దానికి మెరుగుదిద్దేవాళ్ళు, ఈయన ఎక్స్పీరియన్స్లు ఈయన చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ వస్తే ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఈయనకి ఉండే రిలేషన్షిప్ ఈయన మాట్లాడేవాళ్ళు. ఓ ఫ్యామిలీ డ్రామా కింద ఉండేది అక్కడ. అది చాలా బాగుండి. చాలా అలా చేసామమ్మా దాన్ని. ఓకే. అయితే శాస్త్రి గారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఇవ్వండి అమ్మా. హలో నమస్తే ఎవరండి ఆత్మీయులు? హలో నమస్తే అండి, నా పేరు కమలాకర్. నమస్కారం శాస్త్రి గారు. కమలాకర్ గారు నమస్తే అండి. యా శాస్త్రి గారితో చాలా క్విక్ గా అండి, నా జర్నీ వచ్చి 2015 లో అండి, ఫిబ్రవరి నుంచి మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ దాకా జరిగింది. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం యాక్చువల్ గా. చాలా థ్యాంక్స్ శాస్త్రి గారు. ఇందాక మీరు అడిగారు కదా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ అని చెప్పి, ఈయన ఒక రకంగా స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ అండి. అలా ఉండాలి కూడా, అంటే కొన్ని విషయాలు అప్పుడు ఇమ్మీడియట్ గా మాకు అర్థమయ్యేది కాదు, కానీ ఒకటి రెండు రోజుల తర్వాత ఈయన ఏ ఉద్దేశంలో ఈ మాట అన్నారు అనేది తర్వాత అర్థమయ్యేదండి. కాబట్టి ఈ రోజు అందరు ఇంత పద్ధతిగా ఇంత చక్కగా మంచి మంచి సింగర్స్ అయ్యారు నాకు అనిపిస్తుంది. అవునా? అది అది ఎస్ అండి, కరెక్ట్. అంటే నేను సింగర్ కాలేని, నేను జస్ట్ ఒక సింగర్ అయ్యారు అనేది కాదు. హలో. ఎస్ ఎస్. యా ఇంకేం మీరు చెప్పదలుచుకున్నారా శాస్త్రి గారి గురించి? ఇంకేం లేదండి, ఇంకేం లేదండి, జస్ట్ యా చాలా సంతోషంగా ఉంది. బట్ మా జర్నీ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది, ప్రతిరోజు కూడా మాట్లాడుతూనే ఉంటాం శాస్త్రి గారితో. మళ్ళీ మీ జర్నీ శాస్త్రి గారు ఇలా కంటిన్యూ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సయ్యా శాస్త్రి గారు చెప్పండి. చెప్పండి. మీరు ఒక కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటే అదొక మహాయజ్ఞంగా జరిగింది, దీని వెనకట్ల మీ కృషి పట్టుదల ఇవన్నీ మీరు చెప్పారు ఇప్పటి వరకు.
అయితే కొన్ని వందల మంది గాయని గాయకుల్ని మీరు ఈ సినీ జగత్కి పరిచయం చేశారు, దీనికి మీరు ఫాలో అయిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో కొంచెం మాకు చెప్పగలరా? ఏంటమ్మా ఏంటమ్మా మళ్ళీ అడగండి ఒకసారి. ఇప్పుడు మీరు చాలా మంది సింగర్స్ ని పరిచయం చేశారు, అవును, ఈ పాడతా తీగ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాక ఆ పార్టిసిపెంట్ కి ఈ రౌండ్స్ లోని ఇలా చేయాలి పార్టిసిపేట్ చేయాలని ప్రతిదానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కదా? అవునమ్మా. అవన్నిటికి ఎవరు ఫ్రేమ్ చేసేవాళ్ళు? అది మీరు ఎలా స్టార్ట్ అయింది అసలు, ఇలాగ ఈ రౌండ్స్ పెడదాము ఆ రౌండ్స్ పెడదామని? దీనికి ఇది ఓన్లీ ఇది ఒక టీమ్ వర్క్ అమ్మా, ఇది ఒక టీమ్ వర్క్. ఇందాక కమలాకర్ గారు చెప్పినట్టు నేను దానికి హెడ్ మాస్టర్ నే. ఈ రౌండ్స్ తయారు చేసుకునేది ఇలా చేద్దాం అనేది, ఇలాంటి ఒక పద్యం పెడదామో క్లాసికల్ పెడదామో ఏదనుకున్నా అది ఇది పెడితేనే బాగుంటుందని చేసుకునేవాడిని నేనేనమ్మా. అయితే నా అదృష్టం అనుకోండి, లేకపోతే మా ఛానల్ అదృష్టం అనుకోండి, అందరు పిల్లలు వినేవాళ్ళు, వినేవాళ్ళ కంటే ముందర భయపడేవాళ్ళు పిడితిడతాడు అని. ఆ తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది వీడు ఎందుకు ఇది పెట్టడం వల్ల మనకి ఇది ప్రయోజనం వచ్చింది అని. కొన్నాళ్ళు పోయాక వాళ్ళకి అర్థమయ్యేది ఓహో ఈయన ఇది పెట్టడం వల్ల మనకి ఇది ప్రయోజనం వచ్చింది అని. ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు నాకు కలిస్తే ఇది చెప్తూ ఉంటారు, సార్ ఆ రోజు మీరు తిట్టినప్పుడు కొంచెం బాధపడ్డాం కానీ ఇప్పుడు మాకు అదే అన్నం పెడుతున్నారు సార్ అని. వాళ్ళు ఫ్రాంక్ గా చెప్తారు, నేను నవ్వుతూ తీసుకుంటాను, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళ బాగోగులకే చూసాం, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు, చెడిపోవాలని తిట్టరు కదా, బాగుండాలని తిడతారు. అవును అవును నిజమే అంతే. బాగుంది. అయితే శాస్త్రి గారు మీరు ఇప్పుడు చెప్పారు ఇందాకలా బాలు గారితో ఒక జడ్జిని తీసుకొస్తే వాళ్ళ పాత తరం గురించి వాళ్ళ అనుభవాల గురించి తెలుస్తుంది అని. సో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే అది కూడా మీ వంతు మీరు చేసిందేనా, లేకపోతే దానికి ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, న్యాయంగా చెప్పాలి అంటే అప్పుడు ఉండేవాళ్ళు మెయిన్ వాళ్ళందరూ అందరూ బాలు గారికి తెలుసు. సో ఎవరిని పిలవాలి అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఆయన ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నేను మా బాలు గారి దగ్గర పిఏ ఉండి వాళ్ళు విఠల్ గారు అవునండి ఎవరో ఒకరు వాళ్ళ వెనకాతలు తిరిగి ఆ వాళ్ళ మన డేట్లకి వాళ్ళ డేట్లకి కుదరాలి కదా. అవును అవును. అప్పుడు అందరూ బిజీగా ఉన్నవాళ్ళు అలా తెచ్చేవాళ్ళం. అలా కాకుండా కొంతమంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మ్యూజిషియన్స్, అంటే సీనియర్ మ్యూజిషియన్స్, వాళ్ళందరినీ కూడా బాలమురళీకృష్ణ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళని ఎప్పుడు చెయ్యి వాళ్ళకి ముందరే చెప్పు. ఆ ప్రోగ్రామ్ గురించి నలుగురికి పాపులర్ అయిపోయింది అది. సో ప్రోగ్రామ్ గురించి మనం చెప్పక్కర్లేదు. సో అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఆ టైంలో చూసి ఇలా చేస్తున్నాం మీరు ఆ రోజు వస్తే బాగుంటుందని చెప్పి అలాగే తీసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ చెన్నైలో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక ఈవెంట్ పాడుతా తీయగాది, ఆ ఈవెంట్కి రాజేశ్వరరావు గారిని తీసుకొని వచ్చాం. ఆయన యాక్చువల్లీ ఇప్పుడు యూట్యూబ్లో ఉంది అది, మీరు ఎప్పుడైనా చూడండి. ఆయన పాపం అప్పటికే ఆయనకి పెరాసిస్ వచ్చింది, ఆయనకి గుర్తులేదు ఏమి, ఆయన నడవలేరు, వీల్ చైర్ మీద ఉన్నారు. కష్టం వద్దు వద్దు అని అన్నందరం అనుకున్న తర్వాత వాసు అంటే వాళ్ళ మూడు అబ్బాయి వాసుని, వాసు ఎలాగైనా తీసుకెళ్దాం, ఇదే మనకు ఆఖరి ఛాన్స్, ఆయన చూపించాలి పబ్లిక్ కి, నాన్నగారిని చూపించకపోతే ఎలాగా, అందరినీ తీసుకొచ్చాం షోకి, ఆయన తేలేదు మనం అంటే ఆఖరికి ఒప్పుకొని ఆయన తీసుకుని వెళ్ళాం. స్టేజ్కి తీసుకుని వెళ్తే ఆయన స్టేజ్ మీద ఉన్నంతసేపు అందరూ నిలబడ్డారు. ఇది ఒక ఆనందం. అయితే చెన్నైలో వచ్చేసాం కదా, పెద్ద పెద్ద ఇక్కడ ఉండే సింగర్స్ అందరూ వచ్చారు ఆ షోకి. సుశీల్ గారు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడమా కృష్ణ అని పాడుతుంటే ఆయన లలిత గీతం, ఆయన చిన్నప్పుడు పాడిన పాట అది, ఆవిడ తప్పు పాడితే ఆయన కరెక్ట్ చేస్తున్నారు. అది వింతల్లో వింతది, అంటే మ్యూజిక్ అనేది ఎలా పనిచేస్తుందో చూడండి. ఆయనకి పెరాలసిస్, మాట్లాడలేరు, నడవలేరు, ఆయన వేలుతో ఆవిడని కరెక్ట్ చేస్తున్నారు. మొత్తం అందరూ ఏడిచారు స్టేజ్ మీద. ఇది నిజంగా చెప్పుకోవాలంటే మరుపులేని మరవలేని అనుభూతి అమ్మాది. నిజంగా అవును అవును అవును. చాలా చూడాలి కానీ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సరదా ఏంటన్నది.
ఆ ఎపిసోడ్ చూస్తే నిజంగానే చాలా మంది ఏడ్ చేశారు కూడా అది ఆ టైంలో. నిజంగా చాలా చాలా మాకు ఇప్పటికి మీరు అనుభవించారు మీరు చెప్తుంటే మాకు ఇప్పటికి ఆ సీన్ అది గుర్తొస్తాయి మరి నిజంగానే కళ్ళు చెమరుస్తాయి నిజంగా కళ్ళు చెమరుస్తాయి అది నిజంగా చాలా చాలా. కానీ పాడత తీగ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ చాలా కష్టపడ్డారు మాకు తెలుసు. అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనకి ఏంటంటే మన అదృష్టం అక్కడి నుంచి మనకి కోటేశ్వరరావు సాలు రాజేశ్వరరావు గారు గట్టిగా ఆశీర్వదించారు కాసేపు మన షో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే మనకి టైం అయిపోతే అప్పుడు మనం సైన్ ఆఫ్ చేద్దాము. సో చెప్పండి శాస్త్రి గారు, అయితే మీరు ఇప్పుడు వీళ్ళు జంధ్యాల గారు వీళ్ళందరితో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తారు. ఓకే అండ్ చాలా మంది సంగీత దర్శకులు కూడా మీకు తెలుసు. అందులో మీకు విద్యాసాగర్ గారితో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అవునమ్మా, వారి గురించి మీ మాటల్లో. ఎందుకంటే కిందటి వారం నేను విద్యాసాగర్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, అప్పుడు ఆయన మీ గురించి చెప్పారు. కానీ మీ గురించి మీ మాటల్లో వారి గురించి తెలుసుకోవాలని ఉంది, కొంచెం చెప్తారా? న్యాయంగా చెప్పాలి అంటే తెలుగులో తెలుగు దురదృష్టమో లేకపోతే మానవ దురదృష్టమో నాకు తెలియదు. ఆయనకి అనుకున్నంత పేరు తెలుగులో రాలేదమ్మా. అవును అవును. కానీ నాకు తెలిసి మహామేధావుల్లో నెంబర్ వన్ అతను. చాలా అద్భుతమైన కంపోజరు. మలయాళంలోని తమిళ్లోని చాలా సినిమాలు చేశాడు. అయితే నాకు చెన్నై వచ్చిన మాకు వాళ్ళ ఇంట్లోని తెలుగు టైప్ చేసేవాళ్ళు. అప్పుడు సెన్సార్ స్క్రిప్ట్ టైప్ చేయించేవాళ్ళం. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నేను. అప్పటి నుంచి నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ సిస్టర్ అందరూ తెలుసు. సాగరు ఆ తర్వాత మాకు ఆర్డీ వర్మంతో మేము సినిమా చేసినప్పుడు ఎవరిని పెడదాం, రీ రికార్డింగ్కి ఎవరినైనా పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి బర్మన్ తెచ్చి ఇక్కడ మనం ఆర్కెస్ట్రాతో చేయలేము, అక్కడ మనం వెళ్ళి చేసేంత పరిస్థితి లేదు, ఇది కష్టం అనుకుంటే నేను సాగర్ని సజెస్ట్ చేశాను, సాగర్ని పెడదామండి అని. సాగర్ని పెడదామండి అంటే ఒక్కసారి జంజాల గారు ఆలోచించి నీ ఇష్టమయ్యా అన్నారు. అది నిజంగా చెప్పాలంటే నా అదృష్టం అది. ఎందుకంటే నేను బర్మన్ని పెడతానన్నా నీ ఇష్టం అన్నారు, సాగర్ని పెడతానన్నా నీ ఇష్టం అన్నారు. ఆయన అలాగే చెప్పేవాళ్ళు, నీ ఇష్టం అన్నారు పెట్టాం. తర్వాత రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఆఖరి రోజు నాడు బర్మన్ గారు వచ్చారు ఇక్కడికి చూడ్డానికి. ఎపిసోడ్ అది మొత్తం ఆ రీల్ అయిపోయిన తర్వాత చూసి నా దగ్గరికి వచ్చి బుజమి చేసి రెడీ గుడ్ జాబ్ శాస్త్రి అన్నారు. దేనికన్నాడో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన సాగర్తో మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో సాగర్ని పెట్టడం వల్ల ఈ నన్ను ఈ మాట అన్నాడని. అంత తెలివైన వాడమ్మ అతను నిజంగా. మొన్న సాగర్ గారిని విద్యాసాగర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ ఇదేం మాట అన్నారు, ఆయన ఎంత సంతోషపడిపోయారు ఆ మాట చెప్పడానికి కూడా. చాలా చాలా మా చాలా అదృష్టవంతుడు. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. సరే ఇది ఇండస్ట్రీ, ఇది ఇక్కడ ఎవరికి ఎప్పుడు వస్తుంది పేరు, ఎవరికి ఎప్పుడు రాదు అన్నది ఎవరికి ఏం చెప్పలేము. అవును, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. నిజమే. మన చెప్పండి చెప్పండి. అయితే మనకి విద్యాసాగర్ గారు తెలుగులో 58 సినిమాలు చేశారు. అవునమ్మా అవునమ్మా. అందులో చాలా మంచి మంచి సినిమాలు చేశారు, ఒకటి దాని మించి ఒకటి దాని మించి ఒకటి చాలా మంచి. కానీ మీరు అన్నట్టుగా తెలుగు మలయాళం అదే తమిళ మలయాళంలో ఆయనకు వచ్చినంత పేరు తెలుగులో రాదేనమ్మా. అది సినిమాలు చేయడం వేరు, అది పేరు రావడం వేరు. ఆ మాట మన బాలు గారే స్వరాభిషేకంలో ప్రస్తావించారు. బాలు గారే, ఎందుకంటే స్వరాభిషేకంలోని ఒక్కొక్క రోజు ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఒక యాక్టర్ యాక్ట్రెస్ మీద పాటలు పాడడం జరుగుతుంటుంది కదా. అలాగే ఒకరోజు విద్యాసాగర్ గారి ఆయన పేరు మీద ఆయన సినిమాలు పాడేటప్పుడు అప్పుడు ఆయనే చెప్పారు సేమ్ ఇదే మాట అన్నట్టుగానే చెప్పారు. అవును, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంతైన విషయం చెప్తాను, ఆ స్వరాభిషేకం కూడా తయారు చేసింది నేనే చేసిన వాడిని నేనే. ఎంత అదృష్టం అండి అసలు నిజంగా శాస్త్రి. ఆ తర్వాత ఒక 3-4 అయిన తర్వాత అనుకోని కారణాల వల్ల మానేశాను నేను. అది
చెప్పండి అమ్మా. ఆ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చేసిన వాడిని నేనే. అయితే ఇంకా అదృష్టం చెప్పాలంటే ఒక ఒక ఈవెంట్ లోని ఇప్పటికి కూడా మీకు యూట్యూబ్ లో ఉంది అది, టోటల్ ఇండస్ట్రీ అంతా ఉంది అక్కడ. ఎలాంటి విశ్వనాథ్ గారితో సైతం, బాలచంద్ర గారితో సైతం వచ్చారు. అది చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఇంకా మనం చేయడం వేస్ట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇంక అంతకంటే బాగా చేయలేము దాన్ని, అది పీక్ అది. అలాంటి ప్రోగ్రామ్ అమ్మా అది. చాలా నిజంగా మీరు పెట్టే మొదలు పెట్టిన ప్రతి కార్యక్రమం మహాయజ్ఞంలానే సాగుతుంది ఇప్పటికీను. దాని పునాదులు వేశారు, చాలా ఉత్తమ స్థాయికి తీసుకెళ్లారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని. ఇంకా ముందు మనం మాట్లాడుకునే ముందు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని ఒకసారి పలకరిద్దాము. ఓకే, నమస్తే. ఎవరండి ఆత్మీయులు? హలో, నమస్తే. బాలకృష్ణ గారు నమస్తే అండి. మాట్లాడండి మనతో. శాస్త్రి గారు ఉన్నారు. అయ్యా నమస్తే. అంత వద్దండి, నేను చిన్నవాడిని, పాదాభివందనాలు వద్దండి. నమస్కారం. కాదు సార్, నాలో ఉన్న కోపం తగ్గిపోవాలంటే ముందు మీకు పాదాభివందనం చేయాలి. అయ్యో ఇది మరి నాకు వస్తుంది కదండి. అది ఏంటంటే సార్, మీకు తగ్గిపోయి నాకు తగులుకుంటుంది కదా. నా జీవితంలో జరిగిన వాస్తవం చెప్తున్నాను సార్. ఎందుకంటే నా చిన్నతనంలో వేరే ఏదో ఒక ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ టీవీలో చూసామన్నమాట. పాడుతాది గారికి పాటలు క్యాసెట్ రికార్డు చేసి పంపాలి అని. కానీ ఆ రోజుల్లో ఒక క్యాసెట్ కొనుక్కోవాలి, పాట రికార్డు చేయాలి అంటే టేప్ రికార్డర్ కానీ క్యాసెట్ కానీ నోచుకున్నటువంటి బతుకున్నది సార్. అందుకే ఆ రోజుల్లో నిజంగా ఒక క్యాసెట్ టేప్ రికార్డర్ కొని పాట రికార్డు చేసుకోవడానికి నోచుకున్నటువంటి బతుకున్నారు. అవునండి, అది వాస్తవం. అందుకని అట్లా ఆ రోజుల్లో ప్రోగ్రామ్కి పంపలేక అసలు ఆ పాటలు చూసుకుంటూ వాళ్ళు పాడుతున్నారు నేను పాడలేకపోతున్నాను, వాళ్ళు పాడుతున్నారు నేను పాడలేకపోతున్నాను అని ఒక విషబీజాన్ని నాలో నింపేసుకున్నాను. ఇవాళ మీ ప్రోగ్రామ్ వింటూ దాని వెనకాల ఉన్న కష్టాన్ని అంతా చూసుకుని నా జీవితంలో పోయినా ఇది పెద్ద నాకేం కాదు, నేను ఏదో ఒక రూపంలో నా రూట్లో నేను వెళ్ళిపోగలను. కానీ ఆ దాని వెనకాల ఉన్న కష్టాన్ని మొత్తం మీరు చెప్తున్నారు చూసారు సార్. దాన్ని ఇవాళ నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ నాలో ఉన్నటువంటి ఆ కోపాన్ని ఇవాళకి నేను పూర్తిగా పరిసమాప్తి చేసుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్, చాలా సంతోషం సార్. అది మీకే కాదండి, చాలా మందికి జరిగింది సార్. అది ఈ విషయంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. నేను మధ్యలో కొన్ని వర్క్షాప్లు రన్ మెయింటైన్ చేశాం మేము. ఒక బీజి శ్రీనివాస్ గారిని బెంగళూరు నుంచి ఒక ఆయన తీసుకొచ్చి కొన్ని వర్క్షాపులు చేయించాను నేను. పిల్లలకు నేర్పించడం అనే కార్యక్రమం, అది భక్తి కార్యక్రమం. అయితే మేము ఏజీ తీసుకుందాం అని ప్లాన్ చేస్తే బయట ఊర్లో వాళ్ళు అడిగారు, తయారు చేశాను నేను. అంతే చేసి చేస్తే బయట ఆయన ఏజ్ ఎంత పెడదామంటే టెన్ ఇయర్స్ నుంచి ఒక 8 ఇయర్స్ వరకు పెట్టండి అన్నారు ఆయన. ఈయనేంటి జోకేస్తున్నారా సీరియస్గా చెప్తున్నారా నాకు అసలు టోటల్గా అర్థం కాలే. 8 ఇయర్స్ వరకు సంగీతం నేర్చుకుంటాడేంటి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, బహుశా ఆయనకి ఇష్టం లేదేమో అని అనుకున్నాను నేను. ఆయన కొంచెం కన్నడ మనిషి, తెలుగు బ్రోకెన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సరే అయిపోయింది. ఒకరోజు ఏదో హైదరాబాద్లో షూటింగ్ అవుతుంటే ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాం. వాకింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే నేను వెళ్తున్నప్పుడు ఆయన అడిగాను, సరే మీరు ఏజ్ చెప్పలేదు సార్ అంటే, చెప్పాను కదా మొన్న 10 సంవత్సరాల తర్వాత ఎంతమో ఏ ఏజ్ అయినా తీసుకుంటే అని అన్నాను కదా అన్నారు ఆయన. నేను ఇంక మాట్లాడలే, ఈయన సీరియస్గానే చెప్పారని చెప్పి నేను ఇంక మాట్లాడలే. ఆయన నాతో ఇంకేం మాట్లాడలేదు. సరే మేము వాకింగ్కి వెళ్ళాము, దూరం వెళ్ళాము, వెనక్కి వచ్చి ఆ పార్క్ బయట గట్టు ఉంటే ఆ గట్టు మీద కూర్చున్నాం ఇద్దరం. కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత, సార్ మీరు సిన్సియర్గానే చెప్పారా అని అడిగాను నేను. సీరియస్సేనా ఇది అంటే, అవునండి సీరియస్సే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేర్చుకుందామనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది, పాడదామనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోతారు. ఆ ఏజ్లోని ఏ పల్లెటూరులోనూ ఉంటారు, అక్కడ ఏమి ఉండదు,
అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళేముంది, మీరు మీరు అంత పిల్లలకు నేర్పుతుంటే వాళ్ళు సైడ్ నుంచి కూర్చుంటారు, వాళ్ళ పని వాళ్ళ పాతో పాడేదో పాడుకుంటుంటారు, వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది. అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకు ఉదయం నుంచి రాత్రి వరకు పని తప్ప వాళ్ళకి సంగీతం నేర్చుకుందాం అనే ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళు వస్తే మనకేం నష్టం అంటే అన్నాడు ఆయన. నాకు ఒక ఒక 15 నిమిషాలు 2 నిమిషాలు నాకు నోట్ల నుంచి మాట రాలేదు. ఎందుకు ఈ మాట అన్నాను రా, తప్పుగాను అనవసరం కానీ ఈ దగ్గర నిజమే ఇది 100% ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకన్నాను రా బాబు నేను ఈ మాట, నిజమే కదా. వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను విచ్చింది నా ఊర్లో నేను చదువుకున్నప్పుడు నా కాలేజీకి వెళ్ళాలంటే లేదు, అక్కడ మాకు సంగీతంకి వెళ్ళాలంటే లేదు లేదు, నిజంగానే నాకు తెలుసు అది. అలాగే లేడీస్ ఉంటారు, వాళ్ళకు ఒకసారి మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నా ఇంకా కుదరదు. పిల్లలు పెరగడం ఇందులోకి వెళ్తుంది తప్ప అటు వెళ్ళదు, టైం ఉండదు దానికి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటారో తెలియదు, ఏ ఊరు వెళ్ళిపోతారో తెలియదు. ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఆ తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత నేను సారీ సార్ నేను వేరే విధంగా అనుకున్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అని చెప్పాను ఆయనకి. ఆ తర్వాత మేము అలాగే చేసాము, నిజంగానే అలాగే వచ్చి కూర్చున్నారు అక్కడ లేడీస్. కొంతమంది అయితే వీల్ చైర్లు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు మీరు బాధపడడంలో తప్పులేదు సార్, అది నిజం సార్. అది నేను కూడా అప్పట్లో విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఒక మారుమూల పల్లెటూరు సార్, ఆంధ్ర దగ్గర అక్కడ ఉండేవాళ్ళం. పూర్తిగా గిరిజన ఏరియా అండి. ఏదో ఒక పని మీద గజపతినారం అనే ఊరు వచ్చిందంటే అక్కడ చూశాను. ఓకే, చూసి టీవీలో చూసి ఇదిగో పాటల క్యాసెట్ చేయాలి చెప్పి పంపించాలి. పాటల క్యాసెట్ చేయాలంటే మా వల్ల జరిగే పని అన్న ఆలోచన. అదే సార్, అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అదే సార్. అయ్యో అదే సార్, నిజమే. అప్పుడు కొన్ని స్టూడియోలు పెట్టారు సార్, పాడుతాతీయగా రికార్డింగ్ అని కొన్ని ఊర్లోని స్టూడియోలు పెట్టారు. ఏంటంటే వాడి దగ్గర ఒక వాక్మెన్ ఒక రేడియో ఉంటుంది, రేడియో అంటే టేప్ రికార్డర్. ఆడి దగ్గరికి వెళ్తే అతను మన చేత పాడించి రికార్డ్ చేసి ఇస్తాడు, దానికి అతను చార్జ్ చేస్తాడు. అలా చేశారు. ఇవన్నీ అనుభవాలు సార్, అవన్నీ అప్పుడు అనుభవించేసాం. ఇప్పుడు చెప్పినా ఈ జనరేషన్కి అవి ఏవి అర్థం కావు, గుర్తు కూడా లేదు, ఎవరికి తెలియదు అసలు. 90% ఆ రకంగా పాడుతా తీగ ప్రోగ్రామ్ కి అనర్హుడుగా నేను ఇవాళ ఆ డైరెక్టర్ గారితో మాట్లాడగలిగాను. ఇవాళ నా జీవితం ధన్యవాదం. బాలకృష్ణ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బాలకృష్ణ గారు చక్కగా మాట్లాడారు. సో చెప్పండి శాస్త్రి గారు, మీ అనుభవాల్ని తెలుసుకుంటుంటే మాకు ఎలాగంటే ఇంకా 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 చెప్తారా, మేము వింటూ ఉంటాం అన్నట్టుగా ఉంది. ఎంత బాగుంది ఈరోజు. ఏదో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా కాదు, ఏదో మన ఇద్దరం కూర్చొని ఒక మాట్లాడుకుంటున్నామా సరదాగా మాట్లాడుకుంటున్నాం అన్నట్టుగా జరుగుతుంది మనకి నిజంగా. అలాగే ఉండాలమ్మా. ఎంత బాగుంది, నాకే నచ్చుతుంది ఇవాళ మీతో మాట్లాడుతూ ఉంటే. ఇంటర్వ్యూ వేరు, పర్సనల్ వేరు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారంటే నాకు సంబంధించిన అనుభవాల కోసం మీరు చేశారు. అందులో మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి. అంతే, నాకు ఈ బీపీకి ఈ టైమ్ సెన్స్కి ముఖ్యమైన కారకులు వాళ్ళిద్దరే, వాళ్ళ నుంచే నాకు ఇది వచ్చింది. చాలా మంది ఆ షూటింగ్ అప్పుడు తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏ వర్క్ ఉందో ఏ టెన్షన్ ఉందో 5 నిమిషాలు లేట్గా వస్తారు. కానీ నా బాధ నాది. ఇవన్నీ ఆ తర్వాత వాళ్ళకే అర్థమయ్యేది, వాళ్ళే సరదా సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళు. దానివల్ల ఇప్పుడు నాకు జరిగింది ఏంటంటే నేను ఏ ఊరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఏ ఊరు వెళ్ళినా నాకు అన్నంకి లోటు లేదు. ఇంకేం కావాలి అంతే, అన్నంకి లోటు లేదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలోంచి క్యారియర్ వంటి నాకు తెచ్చి పెడుతూ ఉంటారు. అంతే, అది మన మంచి మనసు, మీ మంచి మనసుకి అదంతా నిదర్శనం అన్నమాట. అంతే పెడతారమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఇద్దరిద్దరు తెచ్చిస్తుంటారు క్యారియర్లు. అది నిజంగానే నా అదృష్టం అమ్మా. అది చాలా చాలా. అది కూడా ఇంకా వింతైన విషయం ఏంటంటే నేను కొన్ని తిన్ను, నేను మసాలా తిన్ను, కొన్ని కాయగూరలు కూడా నేను తినకూడదు తిన్ను. ఇవి వాళ్ళు తెలుసుకుని నాకు మసాలా లేకుండా చేసి పెడుతుంటారు తీసుకొచ్చి. ఇంకా వింతైన విషయం.
అంతకని ఇంకేం అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదమ్మా, ఇంక లైఫ్ లో అది చాలా ఎంజాయ్ చేశాను నేను చాలు. చాలు ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్బి శాస్త్రి గారి దగ్గర నుంచి పాడతాతీగా శాస్త్రి గారి వరకు మీరు వచ్చారంటే ఇంకా ఇంకా సాధించాల్సింది ఇంకేముంది అన్నారు, కానీ ఆలోచన కూడా మనకి రాదు. లేదమ్మా రాదు. అయితే శాస్త్రి గారు చెప్పండి 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 అమ్మా చెప్పండి చెప్పండి. మీరు జంధ్యాల గారితోని విశ్వనాథ్ గారితోని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడు మీకు ఎలా ఉండేది వాళ్ళ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మన కే విశ్వనాథ్ గారితో మీరు శుభోదయం సినిమాకి చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ గా. అవునమ్మా. సో ఆ సినిమాతో మీకున్న అనుబంధం, ఆయనతో మీరు ప్రయాణం చేశారు కదా సినిమాకి, ఎలా ఉండేది ఆ టైంలోని? ఏమా ఇప్పుడే కొత్త నాకు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఉన్న మాట మీకు నిజం చెప్తాను, శంకరాభరణం అయిన తర్వాత సెకండ్ ఫిల్మ్ అది. సో అసలు శంకరాభరణం కే విశ్వనాథ్ గారు అంటేనే మనకేదో ఆకాశంలో ఉన్న మనిషిలా ఉండేవాళ్ళు ఆయన నాకు. ఎందుకంటే ఆ శంకరాభరణం ఇంపాక్ట్ అటువంటిది. అవును చాలా. ఓకే, ఆ తర్వాత నేను నెక్స్ట్ ఫిల్మే శుభోదయం, దానికి నేను పనిచేశాను. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసేది ఫస్ట్ థింగ్. అంటే భయం అంటే ఇన్ ది సెన్స్ ఇట్ ఇస్ అది రెస్పెక్ట్, గౌరవం. అది కాక ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ప్రతిది ఆయన చేసి చూపించే వాళ్ళు ఆర్టిస్టులకి, ప్రతి సీను ప్రతి క్యారెక్టర్ని ఆయన చేసి ఇలా కావాలని చెప్పేవాళ్ళు. అది జంజాల గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే జంజాల గారు ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ఫ్రీడమ్ ఇచ్చి డైలాగ్ చెప్పిన తర్వాత మేము డైలాగ్ ఆర్టిస్టులకి నేర్పేసిన తర్వాత వాళ్ళని చెప్పమనేవాళ్ళు ఆయన. అంటే వాళ్ళు ఓన్ చేసుకుని చెప్తే అందులోంచి బెస్ట్ తీసుకునేవాళ్ళు జంజాల గారు. అంటే ఏదైనా చిన్న చిన్న కరెక్షన్ ఉంటే చెప్పడం తప్ప ఎక్కువ శాతం ఆర్టిస్ట్కి ఓన్ చేసుకోమని చెప్పేవాళ్ళు ఆయన. కానీ విశ్వనాథ్ గారి ట్రెండ్ ఏంటి అంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్తో సైతం ఆయన చెప్పేవాళ్ళు. ఈ రెండు రెండిటికీ పనిచేశాను నేను. అది నాకు ఇంత గౌరవమైన డైరెక్టర్ బాలచంద్ర గారు, కే బాలచంద్ర గారు. అవును అవును. అసలు ఆయన సబ్జెక్టులు కానీ ఆయన చెప్పిన ఆయన తీసిన సినిమాలు కానీ మన ఊహకు కూడా అందవు అవి. ఎగ్జాంపుల్, అది ఒక ఫ్యామిలీ డ్రామా లా ఉంటుంది అది. అవును మన ఇంట్లో జరుగుతున్న విషయాల్లాగే ఉంటాయి అవి. అవును నిజమే. నాకు అంత ఇష్టం ఆయన అంటే. అదే నా అదృష్టం ఏంటంటే ఈ ఊరు రావడం వల్ల వీళ్ళందరినీ కలుసుకోగలిశాను ఫస్ట్. నేను కలుసుకోవడమే కాదు ఆప్యాయంగా ఉండగలిశాను వాళ్ళతోటి. అది మనకి తెలుగులో సామెత ఉంది, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని. అంటే నా నోరు కొంచెం కోపిష్ట నోరు కదమ్మా. మరి కోపిష్ట నోరు అని మీరు అనుకుంటున్నారు కానీ దాంట్లో నా ఆప్యాయత అనేది మాకు అందరికీ తెలుసు. అది నా అదృష్టం అమ్మా. కానీ వీళ్ళందరూ చక్రవర్తి గారు, రాజేశ్వరరావు గారు, సుందరరామూర్తి గారు, వీళ్ళందరికంటే వేటూరు సుందరరామూర్తి గారు నాకు ప్రాణం. ఆయన అంటే అవన్నీ ఒక రోజులమ్మా, అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన వాటి గురించి మనం తలుచుకొని ఎంజాయ్ చేయడం తప్ప ఏమీ చేయలేము. తలుచుకొని ఎంజాయ్ చేద్దాము. అయితే అలా సుందరమూర్తి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వారితో మీ పరిచయం ఎప్పుడు ఎలా మొదలైంది, వారితో మీ అనుబంధం గురించి మాకు చెప్పండి. నా పరిచయం మొదలైంది శుభోదయం సినిమాతోటేనమ్మా. ఎందుకంటే శుభోదయంకి ఆయనే రైటర్, అదే లిరిక్స్ రైటర్. ఆ తర్వాత మా సినిమా 90 సినిమా మా ప్రెసెంట్ మా ఫిలిమ్స్ కి జంజాల గారి ఫిలిమ్స్ కి ఆయనే. జంజాల గారు మాత్రమే సుందరయ్య అనేవాడు, ఆయన్ని సుందరయ్య అని పిలిచేవాళ్ళు జంజాల గారు. నాకు మరి పాట రాయించుకోవాలంటే పేడొచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్పదు. అలాగా ఆయనతో చాలా ఎక్కువ జర్నీ చేశాను నేను. ఆయన ఎటు వెళ్తే ఆయన వెనకాత తిరగడం ఇవన్నీ చేసేవాడిని. అది న్యాయం చెప్పాలంటే ఆయన ఆయన మనిషి కాదమ్మా, ఆయన అది ఒక గని. అంటే ఆ బ్రెయిన్ నుంచి మీరు ఏదైనా చేయించవచ్చు. ఒకే పాటకి పరమ దరిద్రంగా రాయించవచ్చు, అత్యద్భుతంగా రాయించవచ్చు. అలా ఉంటుంది ఆయనతో. బాగుంది. ఆసు కవిత్వం కింద చెప్పేసేవాడు ఆయన పాట. ఇంకెక్కడ మనం ఎవరిని చూడం అలాగా. ఆ ట్యూన్కి ట్యూన్ వినకుండానే అక్కడికక్కడ పాట రాసి ఇచ్చేసేవాడు ఆయన.
లేదమ్మా రాసుకోరా అని రాయించేవాడు. అలా ఉండేది ఆయన తోటి. అయితే ఒకటే ఒక బాధ ఏంటంటే ఒక్కసారి మనంతా ఉదయం నుంచి సాయంకాలం కూర్చోపెట్టి పాట రాయించి పలానా కంపెనీలో ఇచ్చేసి డబ్బులు తీసుకురానేవాళ్ళు. ఇది మంది కాదు ఈ పాట. ఇంటికి వెళ్తే జంజాల గారు తిట్టడం, ఏంటయ్యా నువ్వు వెళ్ళిపోతావు రావు అని. ఇది ఇలా ఉండేది మాకు. మళ్ళీ పాట రాసి ఇచ్చిన తర్వాత జంజాల గారు కదా అంతా పోయి అందుకేనయ్యా సుందరయ్య కావాలని ఇచ్చేవాడు ఆయన. అలా ఉండేది ఆయన తోటి చాలా. ఇంత బాగుందంటే మీరు మీ మాటల్లో మీ అనుభవాలన్నీ వింటుంటే అబ్బాబా ఎంత బాగుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కథలు చెప్తే చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో మీరు చెప్పే మీ అనుభవాల్ని మేమందరం అలాగే ఎంజాయ్ చేస్తున్నాం చక్కగా. ఎందుకంటే చాలా థాంక్స్ అమ్మా. చెప్పండి. ఇది చెప్పమ్మా. ఆ మహానుభావులు ఎలాగ ఇప్పుడు రారు, జంధ్యాల గారు కానీ వేటు సుందరమూర్తి కానీ వీళ్ళందరి గురించి మాకు తెలియని ఇన్ని విషయాలు వాళ్ళ గురించి మీ నోటితో వింటుంటే నిజంగానే వాళ్ళు ఎదురుగుండా మాకు కనిపిస్తున్నారు ఇప్పుడు. అది నా అదృష్టం. మా పూర్వజన్మ చేసుకున్న పుణ్యమో లేదా మా అమ్మా నాన్న చేసుకున్న పుణ్యమో తెలీదు. నేను వచ్చిన దగ్గర వచ్చిన రోజు నుంచి మంచి వాళ్ళ దగ్గరే పడ్డాను, మంచి ప్రోగ్రామ్స్ చేశాను. అయితే ఈ ప్రయాణంలో మీరు ఇన్ని బాధలు అనుభవించడం అవసరమా, వెళ్ళిపోదామా తిరిగి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదమ్మా. ఏది అదే చెప్పాను కదమ్మా వచ్చిన రోజే నాకు క్లాస్ అయిపోయిందని. ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది కష్టమైనా నష్టమైనా సిన్సియర్గా చేయి. అందులో కష్టం అవ్వచ్చు నష్టం అవ్వచ్చు, అది సిన్సియర్గా చేయి. నీది అంటూ తప్పు ఉండకూడదు అందులో నుంచి చెప్పి నాకు నేర్పాడు ఆయన. అనివార్య కారణాల వల్ల కొన్ని కొన్ని జరుగుతాయి, అవన్నీ నువ్వు పట్టించుకోక్కర్లేదు. కానీ అందులో నీ తప్పు అంటూ ఉండకూడదు. నీ తప్పు లేకుండా నీకు ఎవడ మాట్లాడినా నువ్వు వినక్కర్లేదు, ఆ మరుక్షణం అక్కడ నుంచి తప్పుకో అని చెప్పారు ఆయన. నేను ఇప్పటికే అదే ఫాలో అవుతున్నాను. బాగుంది, చాలా బాగుంది. అయితే ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తరఫున మేమందరం ఏంటంటే మన సుశీలమ్మ గారి భర్త గారి అయిన మోహన్ రావు గారికి నిజంగా పాదాభివందనం తెలియచేసుకోవాలి. ఆయన ద్వారా మాకు ఒక ఆణిముత్యం ఈ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మీరు. అవునమ్మా, నిజంగా ఆయన మా విజయనగరం నుంచి తీసుకొచ్చిన ఏకైక మనిషిని నేను. ఆయన ఎవరిని ఎంకరేజ్ చేసేవాడు కదా సినిమాకి. ఆయనంతా ఒక వేరే పిక్యులర్ మెంటాలిటీ. ఆయన సుశీల్ గారిని ఎప్పుడైనా డ్రైవర్ రాక తీసుకెళ్ళినా ఒక హిందూ పేపర్ అక్కడ తీసుకెళ్లి కూర్చొని చదువుకుంటుండేవాడు. ఎవడైనా పలకరిస్తే హలో అంటే హలో అంతే, అలా ఉండేవాళ్ళు ఆయన. అసలు అది నిజంగా చెప్పాలంటే నన్ను ఆయన తీసుకురావడం అన్నది అది నా అదృష్టం అమ్మా, నిజంగా చెప్తున్నాను నేను. అది మీ అదృష్టం, మా అందరి అదృష్టం. ఆ రోజు ఆయన కానీ మిమ్మల్ని తీసుకుని రాకుండా పోతే ఈ రోజు మాకు శాస్త్రి గారు అనేవాళ్ళే పరిచయం అయ్యేవాళ్ళే కాదేమో. లేదమ్మా లేదు, నిజంగా చాలా చాలా నిజంగా మా ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ మీ మీరుంటుండగా మీ సముఖంగా మేమందరం సాష్టాంగ దండాలు పెట్టుకోవాలి. నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామా. ఇప్పుడు మీరు చెప్పిన పేరుతో కూడా ఒక ప్రోగ్రామ్ చేశానమ్మా నేను. ఏంటి ఎందరో మహానుభావులని? జమినీకి చేశాను నేను దాన్ని. ఎందరో మహానుభావులని జమినీకి చేశాను, అలాగే కన్నడకి చేశాను. ఇది కాంపిటీషన్ ప్రోగ్రామ్. ఓకే, ఇదే పాడుతా తీగావే కన్నడ వెర్షన్ చేశాను. ఏదే తుంబి హార్డ్వేన్ అని, అది చాలా 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 ఫేమస్ అక్కడ. ఇప్పటికి కూడా ఎంత ఎంత అదృష్టవంతుడంటే నేను ఎప్పుడో నా చిన్నప్పుడు పాడిన వాళ్ళు, వాళ్ళు అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం పాడిన పిల్లలు, వాళ్ళు పెరిగి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా వచ్చేసారు. ఆ పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ కార్డు నాకు పంపిస్తారు ఇప్పటికి కూడా. నాకు కన్నడ రాదు వాళ్ళకి తెలుగు రాదు. బాగుందా? బాగుంది. మరి ఎలాగా ప్రోగ్రామ్లు మీకు భాష రాకపోయినా అసలు ఎలాగా జరిగేవి అనేది ఒక డౌట్. అది సంగీతం అమ్మా, మెయిన్ మ్యూజిక్. సెకండ్ ఏంటంటే అక్కడ నాగేష్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు, అంటే ఈటీవీ తెలుగు వాళ్ళదే కనుక తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడ. నా ప్రోగ్రామ్ వరకు నాగేష్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన కన్నడ ఆయన యాక్చువల్లీ,
ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని 2-3 సంవత్సరాలు పనిచేశారు. సో ఆయనకి తెలుగు వచ్చు, తెలుగు అంటే మరి రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తే ఆటోమేటిక్ గా తెలుగు రావాలి తప్పదు. అవును, అలా వచ్చు ఆయనకి. ఆయన నా ప్రోగ్రామ్కే నాకు కోఆర్డినేట్ చేశారు. సో ఇద్దరు నేను తెలుగు మాట్లాడితే ఆయన కన్నడలో వాళ్ళకి చెప్పేవాడు. బాగుంది. అలా అలా బాలు గారికి కన్నడ వచ్చు, కన్నడ మాట్లాడతారు. ఆయన ముందర వాళ్ళతో కన్నడలో ఏంటంటే వాళ్ళకి భాష మీద చాలా అభిమానం, సాహిత్యం మీద చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. మనకి ఒకప్పుడు లలిత గీతాలని ఇవన్నీ ఉండేవి, మనం మెల్లిమెల్లిగా వాటన్నిటిని వదిలేసాం. వాళ్ళకి భావగీతే అంటే ఇంక ప్రాణం అది. సినిమా పాటల ప్రోగ్రామ్ కంటే ఈ భావగీత ప్రోగ్రామ్ కి జనం ఎక్కువ వెళ్తారు. భావగీత అంటే లలిత గీతాలు. అవును అవును. వాళ్ళే ఎవరెవరు ఎవరో రాస్తారు, వాళ్ళకి వాళ్ళు కంపోజ్ చేసుకుని స్టేజ్ మీద పాడతారు విత్ ఆర్కెస్ట్రా. అంత ఫేమస్ అది. అందులో ఒక పాట ఇది ఎది తుంపి హాడవేను అని, ఆ భావగీతం ఇది కూడా. ఇప్పుడు మీరు కూడా ఎది తుంపి హాడవేను అని యూట్యూబ్ లో కొడితే వస్తుంది సాంగ్, మీరు వినండి ఒకసారి. తప్పకుండా తప్పకుండా. ఎస్. సో అయితే ఇంకొకటి ఏంటంటే మీకు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు సునోద వినోదినికి మీకు ఒక రూపశిల్పి అని ఒక బిరుదు వచ్చినట్టుంది కదా. అవునమ్మా, సునాద వినోదిని అది భక్తి ఛానల్ అమ్మా అది. అప్పుడున్న ఈవో గారు పిలిపించి అడిగారు చేయి. సో నేనేంటంటే ఈ పాడుతా తీగలో పాడిన సింగర్స్ అందరినీ తీసుకుని వెళ్ళి భక్తి సంగీతంతో ప్రోగ్రామ్ చేశాను అక్కడ. అంటే ఓన్లీ భక్తి సంగీతమే, ఇంకేమి ఉండదు అక్కడ. అన్ని కృతులు ఉంటాయి, అంటే అన్నమయ్య ఉంటాయి, అందరి కృతులతోటే చేసాం అక్కడ. దానికి ఈ ఈ సంగీత విద్వాంసులను తీసుకుని వెళ్ళి ఆ కృతి గురించి వాళ్ళ చేత చెప్పించి ఆ ప్రోగ్రామ్ చేశానమ్మా. అది చాలా మంచి పేరు వచ్చింది. చాలా నిజంగానే అది వెంకటేశ్వరుడు పెట్టిన భిక్ష, అది అనుకోకుండా వచ్చింది, అనుకోకుండా చేసాం దాన్ని. ఈవో సుబ్రహ్మణ్యం గారు ఉండే వాళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన చేయమని చెప్పిన ప్రోగ్రామ్ అమ్మా అది. బాగుంది చాలా. నిజంగా రూపశిల్పి అన్న బిరుదు మీరు ఎందుకు వచ్చింది అనేది ఈ రోజు బాగా ఇదైపోయింది, సార్థకత అయిపోయింది నిజంగా దానికి. ఏమన్నా నేను మీకు ఉన్నమాట ఏం చెప్తాను, నేను రూపశిల్పి గెలిపి నాకేం తెలియదు, కానీ చేసేది పర్ఫెక్ట్ గా చెయ్యాలి. పర్ఫెక్ట్. అవును అవును, ఉన్నది ఉన్నట్టుగా చెయ్యాలి. మీరు పాడాలని ఉంది కూడా చేశారా ప్రోగ్రామ్? అవును, మా పాడుతా తీగా మధ్యలో అనివార్య కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది ఒక 2-3 సంవత్సరాలు. ఐటీ వాళ్ళు ఆపినప్పుడు మా టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ మెయిన్ చేస్తామని చెప్పి వాళ్ళు పాడాలని ఉందని చేశారు. ఎందుకంటే పాడుతా తీగాని ఈటీవీలో చేస్తే సేమ్ టైటిల్తో అక్కడ చేయకూడదు కదా, చేయకూడదు. అందుకని పాడాలని ఉందని చేసామమ్మా. ఇక్కడ పాడుదల టీగా చేసాం కనుక అక్కడ పాడాలన్నది చేసాం. ఒక 3-4 సంవత్సరాల తర్వాత అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇక్కడ పాడుదల టీగా కంటిన్యూ చేసాం. ఇప్పటి వరకు రన్ అవుతున్నది అది. ఒక సంవత్సరం నుంచి నేను లేను కానీ రన్ అవుతున్నది. అదే ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే అది మహాయజ్ఞంలా కొనసాగుతూనే ఉంది. అసలు అది దాని మంచి మనసుకి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. అవునమ్మా, ఎప్పుడు నా జీవితంలో మేము ఎప్పుడు అనుకోలేదమ్మా, ఇది ఎన్ని రోజులు రన్ అవుతుంది కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అదంతా భగవంతుడి కృప. అయితే మమ్మీకి ఒక అత్తలు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం మనం. శాస్త్రి గారు తప్పకుండా. నమస్తే అండి గురువు గారు, చిమ్మపూడి శ్రీరామ్. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామండి, మాట్లాడండి శాస్త్రి గారితో. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరమ్మా? నా పేరు శ్రీరామమూర్తి చిమ్మపూడి అండి. నమస్తే సార్. సార్ మిమ్మల్ని మా టీవీ పాడాలని ఉద్దిలో నేను 2-3 సార్లు చూసిన గుర్తు సార్ నాకు. థ్యాంక్ యూ సార్. సారథి స్టూడియోలో? అవునమ్మా, సారథి స్టూడియోలోనే జరిగేది. మా టీవీ పాడాలని నేను 4-5 ఎపిసోడ్స్ వచ్చాను అక్కడికి. వారు గారితో మాట్లాడాను. ఓకే. ఆ సందర్భంలో మీతో కూడా మాట్లాడటం జరిగింది. మీరు విఠల్ గారు కూడా ఉన్నారు అప్పుడు అక్కడ. మీతో కూడా మాట్లాడాను. నా అదృష్టం ఏంటంటే నేను రాసిన లలిత గీతాల సంపుటి ఒకటి బాలు గారికి అంకితం ఇచ్చా. ఎక్సలెంట్ సార్. ఆ సందర్భంలో వారిని మాట్లాడటానికి వచ్చాను. అప్పుడు
రేడియో టీవీ సింగర్ ని ఇట్లా సంగతి చెప్తే వారు నన్ను మూడు ఎపిసోడ్స్ కి జడ్జి గా పిలిచారండి పాడాలని ముందు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. ఆ సందర్భంలో మిమ్మల్ని చాలా సార్లు చూడటం, మీతో మాట్లాడటం కూడా జరిగింది. బహుశా మీకు గుర్తు ఉండబోచ్చు, మీరు బాలు గారి దగ్గర తీసుకెళ్లారు, మీరే తీసుకెళ్లారు. ఎక్సలెంట్ సార్. బాలు గారు మేకప్ రూమ్ లో ఉంటే మీరు తీసుకెళ్లారు. అవును సార్. తీసుకెళ్లి మాట్లాడారు, ఇట్లా శ్రీరామూర్తి వచ్చారు, మీ పుస్తకం మీకు ఇద్దామని వచ్చారండి. పుస్తకం కూడా ఇచ్చాను. ఆ పుస్తకంలో పాట అప్పటికప్పుడు సెట్ లోనే, నా పాట సెట్ లోనే పాడారు, పాడాలి ఉంది సెట్ లో ఆ రోజున. అది నా అదృష్టం. మీ అందరితో మాట్లాడే భాగ్యం లభించింది ఆ రోజున. ఒక నాలుగైదు ఎపిసోడ్స్ కి వచ్చాను సార్ నేను. వెరీ గుడ్ సార్. ఆ సందర్భంలో జడ్జి గా పిలిచారు నన్ను. తర్వాత మాట్లాడుతుంటాం వారితో. మీతో మీ యొక్క అనుభూతులన్నీ కూడా, అనుభవాలన్నీ కూడా వింటుంటే మాకు పెద్ద ప్రత్యక్ష చదివినంత హాయిగా ఉంది. చాలా సంతోషం సార్. ఎంత అన్ని అనుభూతులు అనుభవాలన్నీ కూడా తెలుసుకుంటే ఎలా ప్రవర్తించారో ఏమిటో అని తెలుసుకుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క అనుభవాలని అప్పుడు నాలుగైదు సార్లు మిమ్మల్ని కలుసుకోవడం, బిఠల్ గారిని కలుసుకోవడం, తద్వారా బాలు గారిని కలుసుకోవడం మీ ద్వారా అది జరిగింది. మాకు చాలా చాలా సంతోషం అండి. మీకు చాలా చాలా అభినందనలు. ధన్యవాదాలు అండి. చెప్పండి. చిన్న మాట, వాయిస్ బ్రేక్ అవుతున్నదట, ఎవరో నాకు మెసేజ్ పెట్టారు తెలిసిన ఆయన. మేబీ అంటే ఒక్కొక్కసారి కాలర్స్ వేప్ నుంచి కూడా ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది సిగ్నల్స్ నుంచి. నా వాయిస్ బ్రేక్ అవుతున్నది అని చెప్పి పెట్టారు, ఒకసారి చెక్ చేయండి అమ్మ తర్వాత. చెక్ చేస్తున్నాను. అయితే చెప్పండి, మీరు ఇంత మందితో ప్రయాణం చేశారు, అందరి గురించి తెలుసుకున్నా, కానీ బాలు గారితో ప్రయాణం అసలు ఎప్పుడు ఎలా మొదలైంది? బాలు గారితో ప్రయాణం ఎలా మొదలైంది అంటే, నేను చెన్నై వస్తున్నప్పుడు ఆ ట్రైన్ లో ఆయన ఉన్నారు. కానీ ఆ తర్వాత నేను సుశీల్ గారు ఈ రికార్డింగ్లకి వెళ్ళడం, అప్పుడు బాలు గారు ప్రతి పాట ఆయనే పాడేవాళ్ళు కదా. అవును అవును. అలాగా అలా 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 పరిచయం. ఆ పరిచయం తర్వాత జంజాల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక మరి బాలు గారే మాకు పాటలన్నీ పాడింది ఆయనే. అవును. జంజాల గారి ఇల్లు బాలు గారి ఇల్లు దగ్గర దగ్గరే ఉండేవి. జంజా బాలు గారి అబ్బా వాళ్ళ తమ్ముడు ఉండేవాడు జగదీష్ అని. మేమందరం కలిసి తిరిగేవాళ్ళం. ఈ ఎలా జరిగింది ఏంటి అంటే, దీనికి ఏమి ఎండలేసమ్మా, మనకి తెలియని ఒక ఆనందం వీళ్ళందరినీ మనం కలుస్తున్నాం, మనం చూస్తున్నాం అని. అందుకే తప్ప ఏదో స్వార్థం వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందుదామని కాదు. ఈ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవడం అనేది నాకు ఒక ఆనందం. ఎందుకంటే మనం మా ఊర్లో నేను ఎవరిని చూడలేను. అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరినీ కలవచ్చు, అందరినీ చూడవచ్చు. ఆ ఆనందంలో అందరినీ కలిసి బాలమురళీకృష్ణ గారింటికి వెళ్ళేవాడిని, ఎంఎస్ విశ్వనాథ్ గారింటికి వెళ్ళేవాడిని, ఇలా అందరిళ్ళకి వెళ్ళేవాడిని. అంటే ఎందుకు వెళ్ళాము అంటే, ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు ఎప్పుడో పరిచయం ఉంటారు, ఎప్పుడో వెళ్ళడం, కలవడం, కాసేపు దండం పెట్టడం, కూర్చోవడం, మాట్లాడడం, రావడం ఖాళీ ఉన్నప్పుడు. దానికి నాకు సగం తోడైంది వెంకటగిరి రాజా గారి, కుమార్ రాజా గారి బ్రదర్ ఉండి వాళ్ళు, సాయికృష్ణ యాచేంద్ర గారు అని. ఆయన ఎమ్మెల్యే ఒకప్పుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఆయన. ఆయనకి చాలా మంది పరిచయాలు ఉండేవి, అందుకని ఆయన తరఫు నుంచి కూడా వెళ్ళేవాడిని నేను కలవడానికి. అలాగే మ్యూజిషియన్స్ అంటే నాకు చాలా గౌరవం ఉన్నమాట చెప్తున్నాను, చాలా 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 గౌరవం. వాళ్ళు లేకపోతే ఎక్కడుందమ్మా ఇది ఇండస్ట్రీ? లేదు లేదు, అసలు వాళ్ళే ముఖ్యం. వాళ్ళు మ్యూజిక్ మ్యూజిషియన్స్ అంటే నాకు చాలా గౌరవం, అందుకని అలా మ్యూజిషియన్స్ వాళ్ళ వాళ్ళు ఎలా వాయిస్తున్నారు అవన్నీ చూడడం అదొక ఆనందం అంతే. బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడే ఒక్కటి కాదండి, వేటు సుందరమూర్తి గారి దగ్గర మొదలుపెట్టి ఇంత మంది లిరిసిస్ట్ సింగర్స్ దగ్గర నుంచి ఇంత మందితో పనిచేశారు. యాక్టర్స్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు యాక్టర్స్ తో కూడా పనిచేశారు. మీరు ఎప్పుడైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేటప్పుడు యాక్టర్స్ ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారు? అబ్బా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అమ్మా నేను చేసినవన్నీ జంజాల గారితో సినిమాలమ్మా, మాకు ఆ ప్రసక్తే లేదు. ఇంకో సంగతి ఏంటంటే, మీకు ముందరే చెప్పాను కదా నేను అప్పుడు కోపంగానే ఉండేవాడిని. ఒరే వాడు తిడతాడరా కానీ తొందరగానే అనేసేవాళ్ళు వాళ్ళే.
వాళ్ళే అందరూ అందరూ అంటే మాకు ఒక ఒక ఫ్యామిలీ కింద ఉండేది ఆర్టిస్టులు అందరూ ఉండండి చెప్పాలంటే ఓ ఫ్యామిలీ కిందే ఉండేవాళ్ళం మేము. అంతేకాని వీడు పెద్ద వీడు చిన్న తక్కువ అని ఏమీ లేదు, అందరం కలిసే ఉండేవాళ్ళం. ఇలాగే జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం. వేలు గారు, వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం అందరూ, నరేష్, ప్రదీప్, రాజేష్ అందరూ. అది ఇది ఒక ఫ్యామిలీ కింద ఉండేది. శ్రీలక్ష్మి, అన్నపూర్ణ. అంతేకాని ఇది వీళ్ళ వీళ్ళ ఆర్టిస్టులు మనం వాళ్ళు వేరు మనం వేరు అని మాకు ఎప్పుడు లేదమ్మా ఫస్ట్ నుంచి. మధ్యాహ్నం భోజనాలు కూడా మేము అందరం కలిసే చేసేవాళ్ళం షూటింగ్ లో ఒక దగ్గరే. ఎలాంటి జంజాల గారితో సైతం, కెమెరామెన్ జంజాల గారు, నేను అందరం, మా పాణి గారు అందరం ఒక దగ్గరే కూర్చొని చేసేవాళ్ళం. బాగుంది, చాలా బాగుంది అసలు. అందుకని అలాగెవరు ఫీల్ అయ్యే వాళ్ళు కారు. ఇగో ఇదే ఇది ఇగో ఒకటికి రెండు సార్లు చెప్పి వెనకపోతే ఎటు ఇటు తిరిగితే ఏ బుద్ధి లేదా అని ఇలా అరవడమే అంతే. ఎందుకంటే టైం కావాలి కదా సీన్, అది ఒక బాధ. మా సినిమాలు ఎక్కువ సినిమాలు విశాఖపట్నంలో తీసేవాళ్ళు జంజాల గారు. అప్పుడు అక్కడ కైలాసగిరి అనేవి కొండ ఉంది, మీకు తెలుసో తెలీదో. ఆ కైలాసగిరి కొండ మీద ఇప్పుడు ఇప్పుడు దాని మీదకి కారు వెళ్తుంది, అన్ని కట్టేశారు, రోడ్డు వేసారు, అన్ని వేసారు. బాలచంద్ర గారు సినిమాలు తీసినప్పుడు మీరు బాలచంద్ర గారు అంతులేని కదా ఇదో చరిత్ర ఇవన్నీ చూస్తే చూసాం మీకు ఆ విశాఖపట్నం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అలాగే మీకు అప్పటి విశాఖపట్నం తెలియదు, న్యాయంగా చెప్పాలంటే మీకు అప్పటి విశాఖపట్నం నిజంగానే తెలియదు. 40 సంవత్సరాల క్రితం విశాఖపట్నం మీకేం తెలిసినమ్మా చెప్పండి. మరి అదే డెవలప్ అయిపోయింది. మరి అది ఇదేనా అయిపోతుంది. కానీ ఒక్కసారి మీరు మరో చరిత్ర సినిమా ఇప్పుడు చూసారంటే ఇదేనా మనం తిరిగిన విశాఖపట్నం అనిపిస్తుంది మీకు. అయితే లక్కీగా ఆ ఇల్లు ఇంకా ఉంది, మరో చరిత్ర ఇల్లు, దాని పేరే మరో చరిత్ర హౌస్. ఇంకా బీచ్ లో ఉంది, అది ఉంది 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 గుర్తుంది. అది దాటి ఇంకా ముందరకెళ్తే, చాలా ముందరకెళ్తే కైలాసగిరి అని కొండ ఉంది. అవును, ఉంది. ఆ కైలాసగిరి కొండ పైన సన్ రైజ్ షాట్లు పెట్టేవాడు జంజాల గారు. చాలా బాగుంటుంది వ్యూ కూడా. అవునమ్మా చాలా బాగుంటుంది. లైట్లు అప్పుడు ఈ లైట్లు కాదు, అవి మొయ్యాలంటే ఇద్దరు మనుషులు ఒక్క లైట్ మొయ్యాలి. ఆ లైట్లు పట్టుకొని ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి బయలుదేరి కొండ ఎక్కడ నడిచి స్టార్ట్ అవ్వాలి. పైకి నుంచి కింద నుంచి పైకి నడిచి ఎక్కాలి ఈ లైట్లు ఎక్విప్మెంట్ పట్టుకొని, ఎందుకంటే సన్ రైజ్ అనేది మన కోసం ఆగదు కదా. అవును, అది వచ్చే టైంకి మేము అన్ని రెడీగా పెడితే కానీ షూటింగ్ చేయలేము, ఎందుకంటే సన్ ఎక్కడ వస్తుందో కూడా కరెక్ట్ గా చూసుకొని రెడీ అయిపోవాలి. అవి కూడా చేసాము మేము. సో అందుకని మాకు ఇది వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని ఉండేది, అందరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం. స్టే కూడా ఒక దగ్గరే ఉండేది అందరికి. అందుకని మాకెవరితోటి గొడవలు లేవు, ఘోషలు లేవమ్మా. బాగుంది బాగుంది. అయితే జంజాల గారు సినిమాలోని మనకి ఎవరు, మన సూర్యకాంతం గారు కూడా నటించారు హాయ్ హాయ్ నాయక సినిమాలో. అవునమ్మా, ఒకే సినిమాలో చేశారు ఆవిడ. అవును, హాయ్ హాయ్ నాయకలోని వీళ్ళకి నరేష్ గారికి బామ్మగారులుగా బామ్మగారుగా చేశారు. సో ఇంత మంది ఆర్టిస్ట్ తో పనిచేస్తారు, సూర్యకాంతం గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? యాక్చువల్లీ నేను సూర్యకాంతం గారితో ఆ సినిమాకి నేను పనిచేయలేదమ్మా, నేను షూటింగ్ వెళ్ళాను. కానీ నేను ఆ సినిమాకి, ఎందుకంటే ఆ ముందర సినిమా ఫినిష్ చేయాలని చెప్పి నేను ఉండిపోయినాను వర్క్ చేయడానికి. చెన్నైలో వర్క్ చేయాలి, అప్పుడు మాకంతా చెన్నైయే కదా. అవును అవును. కానీ ఈ షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళాను. ఆవిడ నిజంగా చెప్పాలి అంటే వాళ్ళతో మనం పనిచేయడం అన్నదే, మనం అసలు వాళ్ళతో మాట్లాడడం అన్నదే మన అదృష్టం. అవును, సూర్యకాంతం గారు పైకే సూర్యకాంతం గారు, సెట్లోని బయట సూర్యకాంతం గారు కాదు. ఆవిడ మా నాన్నమ్మ కంటే ఎక్కువ ప్రేమగా ఉండేది ఆవిడ. ఇంట్లోంచి ఏవో చేసి తీసుకొచ్చి అందరికి పెట్టి ఇలా ఉండేది ఆవిడ. అంటే ఆవిడ మాట తీరు అది వేరు, ఆ సాగతీత అన్ని ఉండేవి. తీరా అబ్బాయి తినరా అని ఇలా ఉండేది ఆవిడతోటి.
బాగుంది బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు శాస్త్రి గారు, మనం ఇంటర్వ్యూ ముందు గంట అనుకున్నది గంటన్నర అయింది, మీరు చెప్తుంటే మాకు అసలు నెక్స్ట్ ఇంకెవరు ఇంకెవరి గురించి మాట్లాడుతుంటే ఇంకా అలా వస్తున్న ప్రవాహాలు వస్తూనే ఉన్నాయి. మాకు క్వశ్చన్ ఎక్కడ ఆపాలని కూడా మాకు అనిపించట్లేదు. అందుకనే మనకు ఆత్మీయులు కాల్ చేసిన కూడా అయ్యో అవసరమా మనం ఫోన్ చేసి వీళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా అని వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా విని ఎంజాయ్ చేసేస్తున్నారు మన మాటల్ని. మంచిదే కదమ్మా, దానికోసమే కదా ఇది. అవును అవును, అసలు ఎంత బాగుంది అంటే చిన్ని కృష్ణుడు సినిమాలోని ఆర్డి బర్మన్ గారు పనిచేసినప్పుడు ఆశా భోంస్లే గారు పాట పాడారు. అవునమ్మా, జీవితం సప్తసాగర్ గీతం ఎంత బాగుంది అంటే ఆ పాట బాలుగారు పాడితే ఇప్పటికీ అది మొత్తం అమెరికా అంతా చూపించేశారు ఆ పాటలోని. అవునమ్మా, వేటూరు గారు రాశారు. ఆ విషయం మీకు చెప్పాలంటే అంతవరకు వేటూరు గారికి అమెరికా గురించి ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. ఆ పాట చూనుకు రాసిన పాట అది, ఒక్కసారి ఊహించండి, చూనుకు రాశాడు ఆయన. ముందర బర్మన్ గారు చూనిచ్చేస్తే ఆ చూనికి పాట రాశాడు ఆయన. అసలు ఎవరైనా అనుకుంటారా అది చూనికి రాసిన పాటని? ఎవ్వరు అనుకోరు, అసలు ఎవ్వరు అనుకోరు. అలాగే ఆ పాట బొంబాయి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేశారు ఆశ ఆవిడ చేతి పాటిద్దామని. ఆవిడ చేతి పాడిద్దామంటే మనం తట్టుకోగలమా? అది పాడించింది కూడా బర్మన్ గారే, బాలు గారు బర్మన్ గారే. నిజంగా చాలా పాట తెలుగు ఎంత స్పష్టంగా పాడిందంటే ఆవిడ నేర్చుకుని ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుగు చూడండి ఆవిడది. ఇప్పుడున్న మన సింగర్స్ కి ఆ సింగర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి. చాలా చాలా, ఎందుకంటే మనకి ఆశా భోంస్లే గారే కాదు, ఈవెన్ మన లతా మంగేష్ గారు కూడా పాత పాట ఒకటి పాడారు, తమ్ముడా. అవునమ్మా, సంతానం సంతాన సినిమాలో. అసలు వీళ్ళు అందుకనే మహానుభావులు, వెర్సటైల్ సింగర్స్, ఇంత పెద్ద పెద్ద మహానుభావులు అనడానికి. ఏమా, మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఈ విషయంలో చెప్పుకోవాల్సిన విషయం మాట చెప్తాను. పిబి సునాస్ గారు కన్నడంలో కొన్ని వేల పాటలు పాడారు, వాళ్ళకి ఆయన దేవుడు. మనకి ఘంటసర గారు ఎలాగో వాళ్ళకి పిబి సునాస్ గారు అలాగా. అవును, ఆయన పాడుతుంటే మీరు ఒక్క అక్షరం కూడా అందులో ఆయన తప్పు పాడాడని మీకు అనిపి తెలియదు. తెలియదు. వాళ్ళకి ఈ భాష అంటే చాలా ఇష్టం, అభిమానం. అవును, మరి అంత భాషాభిమానులు ఆయన్ని ఆయన పాడుతుంది వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేశారు, దేవుడి కింద చూస్తున్నారంటే ఆ పిబి సునాస్ గారు ఎంత కష్టపడి ఉండాలి ఆ భాష నేర్చుకోవడానికి. అంతే కదా. అవును. అలాగే సుశీల్ గారు కానీ, జానక్ గారు కానీ, బాలు గారు కానీ, వీళ్ళందరూ తమిళ కన్నడ అన్ని పాడారు. అవును. మరి ఏ రోజు సుశీల్ గారు కానీ, జానక్ గారు కానీ తమిళ వాళ్ళు మా వాళ్ళే అనేస్తారు వాళ్ళు. అవును, నిజమే, అంత స్పష్టంగా పాడారు వాళ్ళు. అవును. ఇప్పుడు మన అదృష్టమా దురదృష్టమా మరి ఇది ఇంతేనో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ లాంగ్వేజో తెలియదు, ఏం పాడుతున్నారో కూడా తెలియదు. తెలీదు తెలీదు తెలీదు. కానీ మనం వింటున్నాం పాటని ఎక్కడెక్కడ ముక్క ముక్కలు చేసేసి ఒక అక్షరం అక్షరంకి సంబంధం ఉండదు. ఉండదు, దాని అర్థం మారిపోతుంది టోటల్ గా. రచయితలు ఏమి అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మధ్యన ఎవరో ఒక ఆయన నాకు చెప్పారు, మాది ఫిలిప్పింది బ్లాంక్సే కదండి, మాకేముంది ఇప్పుడు అని. అది పరిస్థితి ఇప్పుడు. మరి మీరు జీవితం సప్తసాగర్ గీతం పాట తీసుకుంటే అమెరికాని చూడకుండా ఆ పాట చూనికి అంత అందంగా రాశాడు ఆయన అంటే మనం ఒక్కసారి ఊహించండి. అలాగే మౌనమే ప్రియా ధ్యానమైన ఓ పాట ఉంది అందులో. అవును, చాలా బాగుంది కూడా. అది జానక్ గారు పాడారు, అది ఒక బెంగాలీ ట్యూన్ యాక్చువల్లీ. ఆ పాటని జానక్ గారి చేత పాడించాం బొంబాయి తీసుకెళ్ళి. ఆయన ఇది ఎంత మెచ్చుకున్నాడో వర్మన్ గారు తెలియదు. ఎందుకు నేను చెప్తున్నానంటే పాట అనే దాని మీద ముందర భాష మీద ఎక్కువ కమెంట్ ఉండేది నేర్చుకునేవాళ్ళు. నేను ఒక ఆర్డి బ్రహ్మను ఇంటర్వ్యూ చూశాను, అందులో ఆయన చెప్పారు ఒక మూడు విషయాలు. ఒకప్పుడు పాట సిచ్యుయేషన్ డైరెక్టర్ వచ్చి సిచ్యుయేషన్ చెప్పేవాళ్ళు, ఆ సిచ్యుయేషన్కి రైటర్ పాట రాసేవాడు, వాళ్ళు పాట ఫైనలైజ్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచేవాళ్ళు, మళ్ళీ వాళ్ళకి సిచ్యుయేషన్ చెప్పేవాళ్ళు, ఆ సిచ్యుయేషన్కి ఏ రాగంలో చేస్తే బాగుంటుందో అని ఇవన్నీ ఒక 100 సార్లు అనుకొని
దాన్ని పాట చేసేవాళ్ళు. అలా 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 ఇప్పుడు ఏమైంది అంటే ఏదో వస్తుంది అది డమకడమా ఒక రెండు నాలుగు వాయిద్యాలు వాయిస్తే అయిపోతుంది అనే స్థితికి వచ్చేసిందని ఆయన మాట్లాడాడు. ఆయన ఉన్నప్పుడే మరి ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించండి. కరెక్ట్. ఇప్పుడు లేరా అంటే అద్భుతంగా మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు 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 చేయించుకునే వాళ్ళు లేరు. కరెక్ట్. అవును బాగుంది చాలా బాగుంది. అయితే ఆశా భోంస్లే గారు పాట పాడడం అంటే ఇప్పుడు చిన్ని కృష్ణ సినిమాకి ఆశా భోంస్లే గారు పాటలు పాడారు. అది కాకుండా మీరు చేసిన సినిమాల్లో వేరే వాటికి ఎప్పుడైనా ఆశా భోంస్లే గారు పాడడం మీరు విన్నారా? లేదమ్మా లేదమ్మా. ఒక్క చిన్ని కృష్ణుడికే పాడారా? మేము చిన్ని కృష్ణుడికి పాడించాం. ఆవిడ వేరే తెలుగు పాటలు ఏవో పాడారు పాడారు కానీ మీరు వాటికి పని చేయలేదు. నేను చేయలేదమ్మా. కానీ మేము నేను పనిచేసిన దానికి చిన్ని కృష్ణుడికే ఆవిడ చేత పాడించాం మేము. బాగుంది. నిజమే అసలు వాళ్ళు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అండి ఇంత స్పష్టంగా భాష నేర్చుకుని పాడుతుంటే మనకి ఎంత గర్వంగా ఉంటుంది కదా. ఆవిడ తెలుగు ఎందుకండి ఆయన భాష మనం పాట చెప్తే కన్నడను బెంగాలీలో రాసుకునేవాడు ఆయన. ఇది సుందరరామూర్తి గారు తెలుగులో రాసిన పాటని మనం చెప్తుంటే ఆయన బెంగాలీలో రాసుకుని కరెక్ట్ చేసుకుని అప్పుడు కంపోజ్ రికార్డింగ్ చేసేవాడు ఆయన పాట. అంత ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళకి. నిజంగా అందుకంటారు మహానుభావులు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చక్కగా పాటలు చేసి. అవునమ్మా ఇప్పటికి కూడా మనకి ఇంకా మైండ్ లో రిజిస్టర్ అయి ఉన్నాయంటే అదే కదా కారణం. అంతే నిజమే. ఇప్పుడు వస్తున్నది ఏమవుతున్నది ఇవాళ వింటాం రేపటికి అదే ట్యూన్ ఇంకో పాట వస్తుంది. అవును అవును. ఇంకా మనకి ఎలా గుర్తుంటాయి ఏది గుర్తుండదు. గుర్తున్నది కష్టం నిజమే. నాకు ఈ మధ్యని భాస్కర్ భట్ల గారు ఏదో అనుకోకుండా ఒక రెండు సంవత్సరాల క్రితం ఆయన ఏదో సినిమాకి రాసిన పాట నేను వినలేదమ్మా ఉన్న మాట చెప్తున్నాను. నాకు అనుకోకుండా పంపించారు ఆయన. ఎందుకు పంపించారు ఆయన అని అనుకున్నాను నేను మనసులో నిజంగానే. ఆయన ఈనాడులో పనిచేశారమ్మా కొన్నాళ్ళు నాకు అలా పరిచయం ఆయన. ఆ తర్వాత ఆ పాట విన్నాను నేను. ఒక లాలన ఒక పాలన అనే ఒక పాట అది. ఇప్పటికి కనీసం 250 సార్లు 300 సార్లు వినుంటాను నేను. నాకు అంత నచ్చేసింది ఆ పాట. అది ఇల్లు ఇంటి సెంటిమెంటు మనం ఎలా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద సాంగ్ అది. మరి ఇప్పుడు రాసే వాళ్ళు ఉన్నారు కదమ్మా కానీ రాయించుకున్న వాళ్ళు ఏరి రాయించుకున్న వాళ్ళది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సందర్భం ఒక్కసారి పాట ఎందుకు పెడతారో తెలియదు అన్నట్టుగా సినిమాల మధ్యలో అదే మరి దానికి ఇంక సందర్భమే కాదు దీనికి తోడు వాయిద్యాల ఓరు తప్ప పాటలో మెలోడీ ఎక్కడా కనిపించదు. మనిషి జన్మ అద్భుతంగా చేస్తాడు. తమన్ చేస్తాడు, దేవి శ్రీప్రసాద్ చేస్తాడు, కీరవాణి గారు చేస్తారు, మంచి మ్యూజిక్ చేస్తారు, అద్భుతమైన పాటలు ఇచ్చారు ఈ జనరేషన్ లో కూడా. కానీ ఏవి అంతే మరి ఇప్పుడు కీరవాణి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పుడు అందరికంటే కమాండ్ ఉన్నది ఆయనకి. ఆయన చేయడు నా వల్ల కాదండి అనేస్తారు ఆయన. ఎందుకంటే చేసి దానికి ప్రయోజనం ఉండదు. అవును కరెక్ట్ బాగా చెప్పారు. చాలా సంతోషం అండి శాస్త్రి గారు. నిజంగా ఎన్ని స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు మీ ప్రాణం అంతటి గురించి తెలుసుకుంటే అబ్బా ఎంత బాగుందో. ఇంత కష్టపడితే ఇంత మంచి పేరు వస్తుంది. మీరు చాలా కష్టపడకుండా ఏది జరగదమ్మా ఏమి జరగదు. మీ శిష్యుల వైపు నుంచి మీ దగ్గర పాట తీగలో పాడిన ప్రతి ఒక్కరి తరఫున మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున మీకు నిజంగా పాదాభివందనం తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో మాట్లాడినందుకు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు నేను నామార్చనని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నానమ్మా. నామార్చనని గణపతి సత్యనారాయణ స్వామిది భజన కార్యక్రమం చేయిస్తున్నాను. అది ఊరూరు వెళ్ళి నేర్పించే భజన కార్యక్రమం అది. బహుశా అక్కడ కూడా చేస్తామేమో తెలీదు. ఏది తెలియదు అక్కడ కూడా చేస్తామేమో తెలీదు. కానీ ఆయనకి లక్ష గలార్చన చేయించాలని ఒక కోరిక ఉంది ఆ భజనలతోటి. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఈ 2 నెలలు ఆపేశాము. బహుశా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడో స్టార్ట్ చేయాలి. అది ఊరూరు వెళ్ళి 50 మంది చే ఒక గ్రూప్ తయారు చేసి
ఆ 50 మందికి నేర్పాలి ఆ భజన తప్పకుండా. 18 భజనలు నేర్పించి అక్కడే ఒక షో చేసి వాళ్ళకి చూపించాలి దాన్ని, స్వామికి పంపించాలి. తప్పకుండా ఎస్. అయితే శాస్త్రి గారు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, మనం పలకరిద్దాం ఒకసారి. ఓకే అమ్మా. నమస్తే పద్మక్క, బాగున్నారా? నమస్తే నమస్తే అమ్మా. అద్భుతం అండి, పాడతా తీగ తెలియని వాళ్ళు అంటే ఎవరన్నా ఉంటారా అనిపిస్తుంది. ఎంత ఇష్టమోనండి, ఇప్పటికీ చూస్తాం మేము అప్పటి నుంచి, అయినప్పటి నుంచి. అసలు ఎంత అద్భుతం అండి, ఎలా అసలు మీరు ఎలా పెట్టారు, ఎలా అనుకున్నారండి అంటే? ఏమో అమ్మా, అది భగవదేచ్ఛ. నిజం చెప్పాలంటే అది భగవదేచ్ఛ. నేను చేశానో మీరు చేశారో ఇంకొకరు చేశారో అనుకోవడం మన 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 మనం కించపరచుకోవడం యాక్చువల్లీ అది భగవదేచ్ఛ. అది అలా తయారైంది, అలా వచ్చింది, దానికి మనకి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, జరిగింది అంతే. ఎంత అద్భుతం అండి, ఎంతో మంది అందులో పాడి ఎంతో మంది ఇప్పుడు ఉన్నత స్థాయికి రీచ్ అయ్యారంటే దానికి కారణం మీరేనండి. అసలు ఎంత ఎంతో మంది టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి మంచి వేదికని ఇచ్చారు పాడుతా తీగ అన్నది. చాలా థాంక్స్ అమ్మా, అద్భుతం అండి. అసలు నేను ఎంతో అంటే ఇప్పుడు ఒక స్థాయికి ఉన్న సింగర్స్ అందరూ కూడా పాడుతా తీగలో వచ్చిన వాళ్లేనండి. సో ఇప్పటి వరకు అది అలా కంటిన్యూ అవుతుందంటే నిజంగా మీరు ఎంతో మంచి సంకల్పంతో చేశారు కాబట్టి అంత దివ్య అవసరం. అద్భుతం అండి, అసలు మాటల్లో చెప్పలేను. చాలా థాంక్స్ అమ్మా, చాలా ధన్యవాదాలు అండి. ఇలా మీరు రావటం, మాతో మాట్లాడటం, మాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించిన థ్యాంక్ యూ సౌజన్య. నిజంగా మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదండి. మేము ఎంత ఆనందం పొందుతున్నామో పాడుతా తీగా చూసినప్పుడు, ఇప్పటికీ చూస్తామండి, చూస్తుంటామా. చాలా ధన్యవాదాలు అండి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. సో అందుకనే శాస్త్రి గారు మీరు తప్పట్లేదు, మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మిమ్మల్ని ఇంకా మేము అంటే మనుషులు కాదు మహా ఋషులు అంటారు. ఎందుకంటే కార్యక్రమం బట్టి దాన్ని మహా యజ్ఞాన్ని చేశారు కాబట్టి మీరు నిజంగా మహా ఋషులే, మహాపురుషులే. మీరు ఇలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది అమ్మా నాకు. ఇవన్నీ తట్టుకోలేని అభిమానంతో వచ్చిన మాట అనుకోండి పోనీ. ఓకే, సో అది మిమ్మల్ని ఇంకా ఎక్కువ అంటే కష్టపడడం మాకు ఇష్టం లేదు. మీ గురించి, మీ ప్రయాణం గురించి ఇంత చక్కగా మాకు విడమరిచి చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి శాస్త్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర ఆరోగ్యాలతో ఇంకా 100 ఏళ్ళు ఇలాగే హాయి సంతోషంగా ఉంటే ఇంకా 100 మంది గాయకుల్ని మీరు బయటికి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ అమ్మా, చాలా చాలా సంతోషం అండి. ఓకేనా? నమస్తే, జాగ్రత్త. ఈ రోజు మన మనందరి పాతీగ డైరెక్టర్ శాస్త్రి గారితో 1 గంట అనుకున్న ఇంటర్వ్యూ 2 అవర్స్ కొనసాగింది. ఎక్కడ విరామం లేకుండా, ఒక బ్రేక్ లేకుండా ఎంత చక్కగా కొనసాగింది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంత ఓపిక్గా విని కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూ మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండి ప్రవాస సంధి గుండె చెప్పు తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియో సైనింగ్ ఆఫ్. యువర్ ఫేవరెట్ ఆర్జే సావ్జీ. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.